కేంద్ర సంబంధాల లోపల 97 కేంద్ర జాబితా లోపల 97 అంశాల మీద పూర్తి అధికారం కేంద్రంకు ఉంటుంది అని మనం గతంలో చెప్పుకున్నప్పటికీ ఇవాల చాలా మారిపోయింది. రాజ్యాంగంలో చెప్పినటువంటి రాజ్యాంగంలో సూచించినటువంటి అధికారాలు గాని విధులను గాని ఇవాల కేంద్ర ప్రభుత్వం మొత్తానికి మొత్తంగా తమ చేతిలోకి తీసుకున్నాయి అనేటువంటిది ఇవాల రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. కానీ నిజానికి అవి జరుగుతుందా జరుగుతులేదా అనేటువంటిది కూడా మనం ఇవాటి ఈ యొక్క చర్చా కార్యక్రమంలో మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి ఇవాళ దేశంలో ఈ కోవిడ్ రూపేణా ఆర్థికంగా రాష్ట్రాలన్నీ చిక్కిపోతున్నాయని చిక్కిపోయినాయని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. వాస్తవానికి అది జరిగిందా జరుగుతుందా అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేయాలి ఇవాళ. అయితే ముఖ్యంగా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ప్రధానంగా వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వైద్య రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా వదిలేశారు, గాలికి గాల్లో దీపం పెట్టినట్టు పెట్టేసి వదిలిపెట్టాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు, సంకోచం లేదు అనేటువంటిది చాలా స్పష్టం. అదేవిధంగా విద్యా రంగాన్ని పూర్తిగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగాన్ని గాలికి వదిలేశారు. కాబట్టి ఈ రెండు రంగాలు ప్రధానమైనటువంటి రంగాలు. ఇవాళ మనకు కావలసినటువంటి ఈ మోటివేషన్ కావాలన్నా, ప్రజల లోపల చైతన్యం కావాలంటే విద్య కావాలి, తర్వాత వైద్య రంగము, ఈ రెండు రంగాలు ప్రధానంగా పనిచేయాలి. కానీ ఈ రెండు రంగాలనే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసేసి ఈ దేశంలో కరోనాను నిరూపణ చేస్తాం, నిర్మూలన చేస్తామని చెప్పడంలో ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా ఇవాళ ఉన్నాయి. ఇవాళ రాష్ట్రాలు మాకు ICMR గైడ్ లైన్స్ ప్రకారమే పనిచేస్తున్నాయని రాష్ట్రాలు చెప్తున్నాయి. అంటే కొన్ని ఇటుకి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా వింటున్నాయని ఒకవైపు చెప్తున్నాయి, ఇంకోవైపుగానే ఈ లాక్డౌన్ పీరియడ్ లోపల ఏదైతే ఉందో కనీసం 4 గంటల టైం కూడా ఇవ్వకుండా ఇవాళ దేశం లోపల మొత్తానికి మొత్తం అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించి సుమారుగా 2 నెలల కాలం పాటు లాక్డౌన్ విధించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఆర్థికంగా మొత్తానికి మొత్తంగా నాశనం అయ్యాయని చెప్పేసి, ఆర్థిక నష్టం జరిగిందని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా అదే మాదిరిగా మాకు కూడా దేశంలో చాలా మేరకు ఆర్థిక పరమైనటువంటి నష్టం జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంకి వచ్చేసరికి దేశానికి మొత్తానికి లాక్డౌన్ విధించినటువంటి చరిత్ర కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా చిక్కుపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆర్థికంగా ఆదుకుంటలేవు రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న మన ముందు ఉంటుంది. సో కాబట్టి ఇవాళ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కానీ, శాసన సంబంధాల్లో కానీ, పాలనా సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ఏ రకంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉంది, సఖ్యతగా కొనసాగుతున్నాయి, ఏ రకమైనటువంటి విభేదాలు కొనసాగుతున్నాయి, తేడాలు ఏ రకంగా ఉన్నాయి, ఇవి ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలను కనుక మనం చూసుకుంటే డబ్బు వచ్చేది పన్నుల రూపేణా వచ్చేటివి విత్తపరమైనటువంటి అంశాలను ఇటు రాష్ట్ర ప్రభుత్వం మా పరిధిలోకి వస్తుందని ఒకవైపు చెప్తూనే ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం మాకు విత్తపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి వనరు ఉండేటువంటి అంశాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం చూసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే మనము రాష్ట్ర ప్రభుత్వ అంటే విద్యుత్ శక్తిని కనుక తీసుకున్నట్టే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే విద్యుత్తును కేంద్ర స్థాయిలో తీసుకుంటున్నాం, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉండేటువంటి విద్యుత్ శాఖను విద్యుత్ శక్తిని కేంద్ర స్థాయిలో తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో కాబట్టి విద్యా ఆర్థిక పరమైనటువంటి వనరులను సమకూర్చేటువంటి వ్యవస్థలను అన్నింటినీ కేంద్రం తీసుకోవాలనేటువంటిది ఒకవైపు చూస్తుండగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే వైపుగా ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి ఈ రెండింటినీ మనము ఈ యొక్క కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా సఖ్యతగా కొనసాగాలి, ఏ విధంగా రాజ్యాంగం ఏ రకంగా అమలు చేస్తున్నారు, అటు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటి విషయం మీద మనం ఇవాళ డిస్కస్ చేయడానికి ఇవాళ డాక్టర్ ఏ భుజేందర్ రెడ్డి గారు, వారు ఏవీవి డిగ్రీ అండ్ పీజీ కళాశాల లోపల ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు, వారు రాజనీతి శాస్త్రంలో సుమారుగా 25 సంవత్సరాల కాలం పాటు రాజనీతి శాస్త్రం లోపల వాళ్ళు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు, ఈ అంశం మీద మొట్టమొదటిగా వారిని ఒక 20-25 నిమిషాలు మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ ఏ భుజేందర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. తెలంగాణ జనవేదిక ఆన్లైన్ లో జూమ్ యాప్ ద్వారా ఈ సమావేశాన్ని నడిపించుతున్నందుకు ప్రత్యేకంగా రాముగారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అలాగే
ఈ సమావేశానికి నిరంతరంగా కోఆర్డినేటర్ చేస్తున్నటువంటి ఆకుతోట శ్రీనివాస్ గారు మరియు ఈ సమావేశానికి ఒక ముఖ్య వక్తగా వచ్చేసినటువంటి డాక్టర్ విజయలక్ష్మి గారు మరియు నా తోటి మిత్రులందరూ ఈ సాయంకాలం సమావేశానికి ఆహ్వానిస్తూ ఈరోజు మనం ప్రకటించుకున్నటువంటి అంశం COVID-19 సంక్షోభం కేంద్ర రాష్ట్ర సంబంధాలపై దీని ప్రభావం. ఇది సందర్భోచితం అనే ఉద్దేశంతో ఈ దీన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే COVID-19 పరిణామం మనకు గత 4-5 నెలల నుండి ఒక ప్రపంచ స్థాయిలో, భారతదేశమే కాక ప్రపంచ స్థాయిలో మనం చూస్తూ ఉన్నాం. ఇది చైనాలో ఉద్భవించడం, అది ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా చైనా అమెరికా మధ్య ఒక యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పబడినట్లుగా, ఇది బయో వార్ని సృష్టించేటువంటిదిగా అక్కడ ప్రకటించుకోవడం ఒక దేశం మరొక దేశం మీద, అది క్రమక్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తుందని మొట్టమొదటిసారిగా WHO ప్రకటించడం, ఇది ఒక మహమ్మారి ఎపిడమిక్ పాండమిక్ అనే దాన్నిగా ప్రకటిస్తూ ప్రపంచ దేశాలు దీనికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఇది మొత్తం విస్తరిస్తుంది అన్ని దేశాలకు అని వారు ప్రకటించడం. ఆ ప్రకటించిన దాంట్లో భాగంగా భారతదేశం కూడా దానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఇక్కడ దానికి కావలసిన నివారణకు కావలసినటువంటి చర్యలకి భారతదేశం ఉపక్రమించింది. ఈ క్రమంలో ఒక మొదటగా March 22 ఒకరోజు మరియు తర్వాత కంటిన్యూస్గా 21 లాక్డౌన్ ప్రకటించడం జరిగింది, అది కేంద్ర ప్రభుత్వం. అలాగే అది నెక్స్ట్ ఎక్స్టెన్షన్ చేస్తూ 2, 3, 4, 5 పర్యాయాలుగా కొనసాగుతూ లాక్డౌన్ని, ఆ లాక్డౌన్ చివరికి స్థాయికి పోయి ఇది ప్రజలే దీన్ని సంరక్షించుకోవాలి, ప్రభుత్వాలు ఒకటే సరిపోదు అనే దానికి చివరికి వచ్చి ఇది ప్రజల మీదకి తోసినట్టుగా మనకు కనపడుతున్నది. పరిణామంలో ప్రభుత్వాల పాత్ర ఏమిటి, ప్రజల పాత్ర ఏమిటి అనే దాన్ని మనం గనక గమనించినట్లయితే, ముందుగా ఇది ప్రభుత్వాల పాత్ర చాలా కీలకమైనటువంటిదిగా గమనించాలి. ప్రభుత్వాలు దీన్ని ముందు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి, దాంట్లో ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలి, ప్రజల కోసం ప్రభుత్వాలు ఉన్నాయనే దాన్ని మనం గమనించాలి. రాజ్యాంగానికి దీన్ని మనం గనక చూస్తే ఇంతకు మునిపే రామగారు పీఠికని వివరిస్తూ ప్రభుత్వాలన్నీ ప్రజల కోసం ఉన్నాయి, ప్రజలకు స్వేచ్ఛను కల్పించడం కోసం ఉన్నాయి, సమానత్వాన్ని స్వేచ్ఛను కల్పించడమే కాక న్యాయాన్ని కూడా కల్పించాలి అనేది ఇందులో ప్రకటించడం జరిగింది. కనుక ప్రభుత్వాలు ప్రజల కోసం ఉన్నాయి, కనుక ప్రభుత్వాలు ఏం చేశాయి అనే దాన్ని ఒక్కసారి మనం చూసుకుంటే బాగుంటుంది. అయితే మరి ప్రభుత్వాలు అన్నప్పుడు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు అనే 3 రకాలైనటువంటి ప్రభుత్వాలని రాజ్యాంగము ద్వారా సృష్టించబడ్డవి. అయితే కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే పదాన్ని ఎందుకు పెట్టామంటే, ఇక్కడ స్థానిక సంస్థలు ఎక్కడో పోయినాయి, స్థానిక సంస్థలను చూసినోళ్ళు లేరు, స్థానిక సంస్థల పాత్రే కనపడట్లేదు. విచిత్రం ఏంటంటే భారత రాజ్యాంగం లోపల 3 జాబితాలు ఇంతకు మునిపే శ్రీనివాస్ గారు చెప్పారు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఇది కాకుండా అవశేషాధికారాలని 4వది కూడా మనకు ఉన్నాయి. అయితే కేంద్ర జాబితాలో ఉన్నటువంటి దానికి దీనికి లింక్ ఉన్నటువంటిది, ఒకటి దేశ భద్రత, అది కేంద్ర జాబితానికి సంబంధించినటువంటిది. మరి కరోనాకు లింక్ ఉన్నటువంటిది ఒకటి బ్యాంకింగ్ రంగము, నెక్స్ట్ 3వది రైల్వే, ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవన్నీ ఇక్కడ సందర్భం ఇవి. రాష్ట్ర జాబితాకు వచ్చేసరికి ఎన్నో ఉన్నప్పటికీ ప్రజారోగ్యం అనేది రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటిది, శానిటేషన్ మరియు హాస్పిటల్ దానికి సంబంధించినవన్నీ రాష్ట్ర జాబితాకు సంబంధించిన. అయితే విచిత్రం ఏంటంటే రాష్ట్ర జాబితాలోని అంశానికి కేంద్రం నియంత్రణ చేయడం అనేది ఈ COVID-19 యొక్క ప్రత్యేకత. అయితే ఇది ప్రజారోగ్యం, శానిటేషన్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా
ఒక రాష్ట్ర జాబితా లోనివేనా అంటే 11వ షెడ్యూల్ 12వ షెడ్యూల్ ఇవి రెండు రాజ్యాంగ సవరణలు చేస్తూ ఇటు స్థానిక సంస్థలకు అప్పగించడం జరిగింది ప్రజారోగ్యమైన శానిటేషన్ అయినా ఇవి రెండు స్థానిక సంస్థలు నిర్వహిస్తే బాగుంటుంది ఇది లోకల్ లెవెల్లో సక్రమంగా జరుగుతే బాగుంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి దాన్ని కొంతవరకు బదిలీ చేస్తూ ఉమ్మడి దీనికి కేటాయించడం జరిగింది స్థానిక సంస్థలకి అయితే ఇవి రెండు ఇది కాకుండా ఉమ్మడి జాబితా అనే ఒక అంశం లోపట ఇది రెండు ప్రభుత్వాలకు సంబంధించినటువంటిది అయినప్పటికీ ఈ కరోనాకు సంబంధించినటువంటి దాంట్లో రోగాల వ్యాప్తి నిరోధించడం అనే ఒక అంశం ఈ రోగాల వ్యాప్తి నిరోధం అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటిది అందులో ప్రత్యేకంగా సోషల్ సెక్యూరిటీ సోషల్ ఇన్సూరెన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే అంశాలన్నీ కూడా ఉమ్మడి జాబితాలోని అంశాలు అయితే ఉమ్మడి జాబితాలోని అంశానికి సంబంధించి ఇటు కేంద్రమైన అటు రాష్ట్రమైన రెండు వాటిని ఉపయోగించవచ్చు ఆ అధికారాలను వినియోగించుకోవచ్చు కానీ ఒకవేళ రెండిటికి తేడా వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆజమాయిషే ఇక్కడ కొనసాగుతుందనే దాన్ని మనం గమనించాలి అయితే ఈ మూడు జాబితాలో లేనటువంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని అవశిష్ట అధికారాలు అంటారు మూడు జాబితాలో అప్పటి వరకు ప్రకటించినటువంటివి రాజ్యాంగంలో ప్రకటించినటువంటివి ఏమైనా ఉన్నట్లయితే అదే మధ్యలో ప్రకటించినటువంటిది డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తి నిర్వహణ ఈ విపత్తి నిర్వహణ అనేది మధ్యంతరంగా వచ్చినటువంటిది గనక ఆ విపత్తుల నిర్వహణ అనేది చివరికి అవశిష్ట అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయి గనక అవి కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలోకి పోవడం జరిగింది కనుక ఇవన్నీ మనకు భారత రాజ్యాంగం చూసినప్పుడు అటు కేంద్రము ఇటు రాష్ట్రాలు మరియు స్థానిక సంస్థలు సమిష్టిగా ఉపయోగించినప్పుడే సమిష్టిగా ఒక చర్యకు ఉపక్రమించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అయితే వీటితో పాటు అత్యవసర అధికారాలు అనేటివి మనం ప్రత్యేకంగా చూస్తాం అయితే ఈ అత్యవసర అధికారాలు ఇక్కడ ఎందుకు ప్రస్తావించాలంటే ఇప్పుడు COVID-19 అనేది ఒక అత్యవసరమైనటువంటి పరిస్థితి అత్యవసర అధికారాలు కొనసాగుతున్నటువంటి కాలంలో కేంద్రానికి రాష్ట్రాలపై ఉన్నటువంటి అధికారాలపై సంపూర్ణ అధికారం ఉంటుందనే దాన్ని నియంత్రించే అధికారం ఉంటుందనే దాన్ని మనం గమనించాలి రాజ్యాంగ నిపుణులే దీన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్రము రాష్ట్రాలను కంట్రోల్ చేయొచ్చు అనే దాంట్లో దీన్ని చేయడం జరిగింది అయితే రాష్ట్రాలపై అదుపు ఎప్పుడైతే సాధ్యమవుతుందో అది కేంద్రీకరణ వైపు పయనిస్తుంది ఈ అత్యవసర అధికారాలు ఉపయోగించడం మరి ఇప్పుడు ఈ COVID-19 అనేది అత్యవసరమైనదా అన్నప్పుడు ఇది విపత్తు కనుక ఇది అత్యవసరమైనది అత్యవసరమైనటువంటిది కనుక దీన్ని కేంద్ర ప్రభుత్వము కంట్రోల్ చేయొచ్చు అయితే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే పదాన్ని మనం ఇక్కడ ఎందుకు పెట్టామంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి జాబితాలోని అంశంపై రాష్ట్రాల అధికారంపై కేంద్ర నియంత్రణ కలిగి ఉండడం అత్యవసరాల అధికారాల పేరు మీద కనుక ఇక్కడ ఈ అత్యవసర అధికారాలను ఉపయోగించుకునే క్రమంలో ఈ రెండు సఖ్యతతో కోఆపరేటివ్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్ తో కొనసాగినప్పుడు మాత్రమే ఈ COVID-19 సక్రమంగా డీల్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు COVID-19 ని డీల్ చేయడానికి ఒక ప్రత్యేక రెండు చట్టాలు మనం ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తాయి ఎందుకంటే ఈ లాక్డౌన్ ను ప్రకటించింది ఈ రెండు చట్టాల మీద ఆధారపడి మాత్రమే ఒకటి ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్స్ దది 1897 అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందే 1897లోనే ఈ చట్టాన్ని బ్రిటిష్ వారు రూపొందించారు ఎందుకంటే అప్పటికే ఇలాంటి ఎపిడమిక్ డిసీజెస్ వచ్చాయి కనుక దాన్ని డీల్ చేయడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించినటువంటిది దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు మనం ఉపయోగించారు మొన్న లాక్డౌన్ లో దీన్ని ఉపయోగించారు సో రెండవది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఇది 2005లో దీన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ రెండింటిని సమిష్టిగా ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపైన కాకుండా ఈ COVID-19 కంట్రోల్ చేయడం కోసం నియంత్రించడం కోసం ఈ రెండు చట్టాలను ఉపయోగించి లాక్డౌన్ ని నేషనల్ లాక్డౌన్ ని ఇక్కడ ప్రకటించడం జరిగింది అది మనకు దీని బ్యాక్గ్రౌండ్ అంటే చట్టాలు ఇక్కడ ఉన్నాయి అలాగే రాజ్యాంగం ఉన్నది అయితే చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉన్నవి దీని ప్రకారంగా కేంద్రం అధికారాలను ఉపయోగించుకున్నది
కానీ రాజ్యాంగ లక్ష్యాలను మాత్రం పక్కకు నెట్టడం వల్ల ఇక్కడ ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య కొంచెం గొడవలు రావడానికి అవకాశం ఏర్పడ్డది. సో ఇప్పుడు దీన్ని మనం గనక గమనిస్తే ఏంది ఏమైంది, అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు కలిపి సమిష్టిగా కొనసాగితే బాగుంటుంది కదా అన్నప్పుడు ఈ రెండు చట్టాలు కూడా ఒకటే చెప్పాయి, ఇప్పటి అప్పుడైనా ఇప్పుడైనా. ఏంటిది, ఇటు కేంద్రము రాష్ట్రాలు రెండు కలిపి సమన్వయంగా కొనసాగినప్పుడు మాత్రమే ఈ COVID-19 ని ఖచ్చితంగా నిర్మూలించవచ్చు అనేది ప్రధానమైనటువంటి అంశం. అక్కడే ఇది సాధ్యం కాలేదు. కనుక ఈ వైఫల్యం ఈ రెండు కేంద్రము అటు రాష్ట్రాలు రెండు మధ్య సమన్వయ లోపమే ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే ఇది ప్రకటించినప్పుడు అటు కేంద్రం ఏం చేసింది, ప్రకటించడంతో బార్డర్లను క్లోజ్ చేయడం జరిగింది. బార్డర్లను క్లోజ్ చేస్తూ బయటి దేశాల నుండి మన దేశంలోకి రావడానికి, మన దేశం నుంచి వెళ్ళి బయటి దేశానికి పోవడానికి క్లోజ్ చేస్తూ అటు ల్యాండ్ రూట్ అయినా ఇటు ఎయిర్ రూట్ అయినా లేదా సీ రూట్ అయినా మూడింటిని కంట్రోల్ చేయడం జరిగింది. అయితే దాంతో పాటుగా మరి రాష్ట్రాలకు ఇది కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడానికి ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ఇచ్చే క్రమంలో ఒకటి జరిగినటువంటిది ఏంటంటే, ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి ఎలాంటి మూమెంట్ ఉండకూడదు, అలాగే రాష్ట్రం లోపల ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు చివరికి ఏ స్థాయికి పోయిందంటే ఇంటి నుండి బయటికి రాకూడదు. సో దీన్ని నిర్మూలించాలంటే ఇది ఒకటే మార్గం అనే దాన్ని వారు ఉపయోగించుకొని ఇది లాక్డౌన్ ని ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రకటించినప్పుడు ఇది మంచి లక్ష్యమే కావచ్చు, ఇది బాగానే పనిచేయచ్చు. రాజకీయాలు ఎప్పుడు ఎంటర్ అయితాయి అంటే, ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటిస్తూ ఐఆమ్ ది హీరో అన్నప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడమే ఎక్కడిదాకా పోయిందంటే, లాక్డౌన్ మనం 21 రోజు ప్రకటిస్తున్నాం, మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులైతే మనం ఈ దీన్ని ఈ కరోనా వైరస్ ని మనం నిర్మూలించడానికి 21 రోజు మనం యుద్ధం చేయాల్సి ఉంటుంది అని ఎప్పుడైతే ప్రకటించారో అది వివాదానికి తావు తీసింది అనేది నా నమ్మకం. ఎందుకంటే అది యుద్ధం అనే దాన్ని ప్రకటిస్తున్నారు. దాంతో పాటుగా ఇంకొక పదాన్ని ఎలా వాడారంటే, ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తి హీరోగా మారిపోయాడు. ప్రధానమంత్రి సర్వాధికారాలు తన చేతుల్లో పెట్టుకొని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. కనుకనే రాష్ట్ర ప్రభుత్వాలు దీని పట్ల కొంచెం వ్యతిరేకత భావాన్ని చాటడానికి అవకాశం ఏర్పడ్డది. సో అందుకే ఇక్కడ ఈ రెండుటి మధ్య ప్రకటనలే ప్రధానమైనటువంటి అంశం. ప్రకటించేటప్పుడు యాక్చువల్గా ఈ రెండు చట్టాలు ఏం చెప్తున్నాయంటే, కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ను ప్రకటించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించాల్సి ఉంటుంది. ద కన్సల్టేషన్ మస్ట్ బి దేర్. ఆ కన్సల్టేషన్ లేదు, సడన్ గా ప్రకటించారు. బహుశా ఇది ఆ కేంద్ర కేబినెట్ లో కూడా అందరికి తెలుసో తెలియదో, కానీ ఇక రాష్ట్రాలకు తెలిసే ప్రసక్తే లేదు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కంప్లీట్ నెగ్లెక్ట్ చేసినాయంటే, కేంద్రం ప్రకటించక ముందే కొన్ని రాష్ట్రాల్లో వారి వారి స్థాయిలను బట్టి లాక్డౌన్లను కొన్ని నియంత్రణలను పెట్టుకోవడం జరిగింది. ఆ దాంట్లో 7-8 రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. కేంద్రం ప్రకటించక ముందే అవి కంట్రోల్లో చేసుకున్నటువంటి, ముఖ్యంగా మనకి ఇటు కేరళ కనపడుతుంది. కేరళ రాష్ట్రం ముందే దాన్ని ప్రకటించుకున్నది, ఎందుకంటే కేరళలో మొదటి కేసు నమోదైంది కనుక కేరళ ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసి ఈ చట్టాన్ని ఉపయోగించుకున్నది. అలాగే 7-8 రాష్ట్రాలు కూడా ముందే ప్రకటించుకున్నప్పటికీ వాటిని వాళ్ళ స్థాయిలో వారి వారి పరిధిలో వాటి నియంత్రణకు లోబడి పనిచేసినప్పటికీ, ఎప్పుడైతే కేంద్రం లాక్డౌన్ మొదలు ప్రకటించిందో, ప్రకటించడం రాష్ట్ర కనీసం ఆ రాష్ట్రాలన్నా ఆ 7-8 రాష్ట్రాలన్నా గనక సంప్రదించి ఉంటే కొంత బాగుండేదేమో, కానీ ఆ రాష్ట్రాలను సంప్రదించకుండా డైరెక్ట్ గా రాష్ట్ర ప్రధానమంత్రి ప్రకటించడం, దానికి కేంద్ర సంస్థలైనటువంటి ICMR అలాగే హోమ్ మినిస్ట్రీ అలాగే హెల్త్ మినిస్ట్రీ ఈ మూడే గైడ్ లైన్స్ ను తయారు చేయడం, నేషనల్ ప్లాన్ ను రూపొందించడం, నేషనల్ ప్లాన్ లోపల గైడ్ లైన్స్ ను ఏర్పాటు చేసి వీటిని మీరు అమలు చేయండి అని డైరెక్ట్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగిందే కానీ వితౌట్ కన్సల్టేషన్. సో ఇది దారి తీసిన ఒక ప్రధాన కారణంగా నేను భావిస్తున్నా. అయితే ఇది ఇంతటితో ఆగితే బాగానే ఉంది. ఎప్పుడైతే మనం ప్రకటించుకున్నటువంటి దాంట్లో
హీరోయిజానికి మనం ప్రకటనలు తీయడం మొదలు పెట్టారో ఇక దాన్ని వ్యతిరేకించే వారి సంఖ్య పెరిగింది, ముఖ్యంగా ప్రధానంగా ప్రతిపక్షాలు. మనకు రాష్ట్ర దేశం మొత్తంలో చూసినట్లయితే సగం రాష్ట్రాలలో స్థానిక ప్రాంతీయ పార్టీ నాయకులే ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాయి అనే దాన్ని మనం మర్చిపోకూడదు. సగం రాష్ట్రాల్లో పట ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. ముఖ్యంగా మూడు రాష్ట్రాల్లో పట కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నది. కనుక ఇప్పుడు ఇవి వీటి నైజం ఏంది, సహజంగానే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మొత్తం దీని క్రెడిట్ అంతా తానే పొందాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో వీరు దాన్ని వ్యతిరేకించడం అనేది సర్వసాధారణమైనటువంటి అంశం. కనుక వీళ్ళు ఏం చేశారు, దాన్ని వ్యతిరేకించాలంటే అప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కనుక మొదటి లాక్డౌన్ వరకు ఎవరు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు పరిస్థితులను గమనించడానికే సరిపోయింది వాళ్ళ. ఎప్పుడైతే రెండవ లాక్ అప్పటికి కూడా కంట్రోల్ కానటువంటి పరిస్థితుల్లో రెండవ లాక్డౌన్ ప్రకటించే క్రమంలో నెమ్మదిగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆలోచనలని వెనుకకు తీసుకునే ప్రయత్నం చేసింది, రాష్ట్రాలను సంప్రదించడానికి ప్రయత్నం చేసింది. బట్ దానికి రెండవది కూడా లాక్డౌన్ ప్రకటించినప్పుడు తన శైలిలో మార్పు వచ్చింది. ఏంటిది, యుద్ధం ప్రకటిస్తున్నాం కరోనా మీద అనే దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు కరోనా ఒక్కటే కాదు ఇంకా కొన్ని ఉన్నవి, కనుక మనల్ని మనం సెల్ఫ్ రిలయంట్ అంట. సెల్ఫ్ రిలయంట్ అంటే మనల్ని మనం సమయాత్తం చేసుకోవాలి, మన దేశాన్ని అభివృద్ధి వైపు పయనించాలి, అప్పుడే ఈ మహమ్మారిని మనం తరిమివేయచ్చవనే శైలిని మార్చడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ధోరణి లోపల. ప్రకటనలో కూడా అదే జరిగింది. సో ఎప్పుడైతే ఆ ప్రకటనలు కొనసాగినవో ఇక అప్పుడు వీళ్ళకు స్టార్ట్ అయింది, నువ్వు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రకటించావు కేంద్రీకృత ధోరణితోటి, ఇప్పుడు ఏమైంది, మళ్ళా రెండవసారి ప్రకటిస్తూ తాను కొంచెం సంప్రదించడానికి మొదలు పెట్టారు. మూడవసారి ప్రకటించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులతో సంప్రదించడం స్టార్ట్ అయింది. ఇక నాలుగవసారి మీరు చెప్పినట్టే చేస్తా అనే స్థాయికి అయింది. ఐదవసారి మీరు మేము ఒకటే అనే కాడికి వచ్చారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు, ముఖ్యంగా ప్రతిపక్షాలకి అవకాశం దొరికింది. అంటే నువ్వు క్రెడిట్ అయితే నీకు వస్తుంది, లాస్ అయితే మాకు వస్తుంది. ఇప్పుడు నువ్వు సంప్రదిస్తున్నావంటే సంప్రదించడానికి కారణం ఏంటంటే ఏమైనా వైఫల్యాలు గనక జరిగితే అది మా మీద నెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇదేనా కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటిది, ఇదేనా ఈ చట్టాలు మనకు కల్పించినటువంటిది, ఇదేనా మన రాజ్యాంగంలో ఉన్నటువంటిది. కనుక ఇది రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి అంశంపై కేంద్రం ఎందుకు చేయాలనేది ఒకటి. ముఖ్యంగా ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది రాజకీయంగా అటు వెస్ట్ బెంగాల్ ప్రధానమైనటువంటిది మమతా బెనర్జీకి సంబంధించి. ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కనుక దాంట్లో ఎవరు ముందుండాలి అనే దాని మీద అటు ఆ ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు పోటీలు పడే క్రమంలో పట ఇక అక్కడ మనకు లాక్డౌన్ ప్రకటించిన దాంట్లో పరిణామాలు దాన్ని చోటు చేసుకున్నటువంటి దాని మీద రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు. ముఖ్యంగా అందులో ప్రధానమైనటువంటి రాజకీయం ఏంటిదంటే మొదటిసారిగా ఇక్కడ జరిగినటువంటిది ఎవరైతే లాక్డౌన్ ప్రకటించారో లేనటువంటి వారికి, సామాజికంగా వెనుకబడ్డటువంటి వారికి, ముఖ్యంగా రోజు దినసరిగా అంటే గడవలేనటువంటి వారికి నిత్యావసర వస్తువులని జారీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా దాన్ని జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరితే ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి వచ్చినటువంటి దాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ముందుండి వాళ్లే చేతుల మీదుగా ఇస్తున్నట్టుగా ప్రకటిస్తూ దానికి అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయడమే వెస్ట్ బెంగాల్లో వచ్చినటువంటి ఒక వ్యతిరేకత. కనుక ఈ ఇటీవల మన దేశంలో మొత్తంలో కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లోపల అసలు జరిగిందో లేదో తెలియదు, కానీ ఆ నిత్యావసర సరుకుల్ని పంచేటప్పుడు మాత్రం మేమే ఇస్తున్నాం, ముఖ్యంగా ఈ ప్రభుత్వాల కన్నా ఎక్కువగా బయటి వాళ్ళే NGOSే లేదా రిచ్ కమ్యూనిటీకి దయాద్ర హృదయం కలిగినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని వాళ్ళ పేరు మీద వాళ్ళని మేమే ఇస్తున్నట్లుగా ప్రకటించుకోవడం ఇది రెండవ దానికి. అంటే వాళ్ళకు సహాయం చేసేదానికన్నా వీరి ప్రయోజనమే ముఖ్యం, వీళ్ళ ఎక్స్పోజరే ముఖ్యం, వీళ్ళ పబ్లిసిటీ ముఖ్యం. కనుక ఈ పబ్లిసిటీ కోసం ఇది జరిగినట్టుగా కనపడుతుంది, కానీ ప్రజలకు సేవ చేసినట్టు అవసరానికి ఆదుకున్నట్లుగా అందులో కనబడకపోవడం ఇది రాజకీయ పరమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఇక్కడ చూస్తాం. సో దాని తర్వాత నెక్స్ట్ చెలరేగినటువంటి దాంట్లో
ప్రధానమైనటువంటిది వాళ్ళు మైగ్రెంట్ లేబర్ వర్కర్స్. ఇది బాగా విమర్శలకు దారి తీసినటువంటి మొదటి లాక్డౌన్ లో అర్బన్ లో ఉన్నటువంటి లేబర్ ని, వివిధ దేశాల వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి లేబర్ ని కదలకుండా చేయడం ద్వారా వారికి పని దొరకకపోవడం వల్ల ఇప్పుడు వారికి తిండి అన్న ఇచ్చేటువంటి స్థితిలో లేనటువంటి కడ విమర్శ మొదలైంది. కనుక నీ లాక్డౌన్ ద్వారా వారికి పనిపోయింది, పైపెచ్చు వారికి రోజు జీతం లేక వాళ్ళు కనీసం దాన్ని పొందలేక అలా ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నారు అనేది ఒక విమర్శ రావడం జరిగింది. అదే నువ్వు ముందే ప్రకటించే ముందే చర్చించి నలుగురితో ఆలోచించి ఆ దాన్ని ఎలా చేస్తే బాగుండని తీసి చేసినట్లయితే ఈ మైగ్రెంట్ లేబర్ యొక్క స్థితిగతులు ఉండే పరిస్థితి లేదు, ఆ పరిస్థితి అంత దైన్యమైనటువంటి స్థితి ఉండేది కాదు. రెండవ స్థాయిలో ఏంటిదంటే ఎప్పుడైతే మైగ్రెంట్ లేబర్ ని భరించలేని రాష్ట్రాలు, ఇక్కడ రెండు రకాలైనటువంటి రాష్ట్రాలు ఉంటాయి. మైగ్రెంట్ లేబర్ హోమ్ అంటే వాళ్ళ నివాసిత ప్రాంతాలు, ఇప్పుడు వచ్చి పనిచేసేటువంటి రాష్ట్రాలు, అలాగే వారు నిజంగా పుట్టినటువంటి ప్రాంతాలు, నేటివ్ ప్లేస్. ఇప్పుడు నేటివ్ ప్లేస్ లో ఉన్నటువంటి రాష్ట్రాలు, నాలుగు రాష్ట్రాలు చాలా కీలకమైనటువంటివి. అందులో బీహార్, ఉత్తరప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు, అక్కడి నుంచి వాళ్ళు ఇటు రావడానికి జార్ఖండ్ నుండి వాళ్ళు వచ్చారు ఇక్కడికి పని కోసం వచ్చారు. ఇప్పుడు పని కోసం వస్తే వాళ్లకు అటు తిండి లేక అటు పని లేదు, ఇటు తిండి పెట్టేవారు లేరు, అటు కదలనిచ్చేవాళ్ళు లేరు, ఎక్కడికి పోనిచ్చేవారు లేరు. సో వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో మాకై మేమే వెళ్తామని రోడ్ల పొంట తిరిగి రకరకాలైనటువంటి నరక యాతనలు పడ్డటువంటివి బయటికి రావడం ద్వారా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా కనీసం బ్యాక్ బోన్ వాళ్ళు ఒక మాకు మా రాష్ట్ర ఆర్థిక విధానానికి బ్యాక్ బోన్ అన్న రాష్ట్రాలు వాళ్ళకు సహాయం చేయలేకపోయాయి. పోనీ మా ప్రాంతం వాసులని వాళ్ళు సహాయం చేయలేకపోయారు. వీళ్ళిద్దరూ సహాయం చేయకపోక మరొకటి ఏంటిదంటే వాళ్ళని కదలనివ్వలేదు, వారికి తిండి లేకుండా పోయింది. కనుక వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో కనీసం మా ఊళ్ళలో పోయి మేము దద్దామనే స్థాయిలోకి వాళ్ళు పోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య. దీన్ని కూడా రాజకీయం చేయడానికి మనోళ్ళు రెండు రకాలుగా ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం కొంచెం ముందుకు వచ్చి మేము రైళ్లను ఇస్తున్నాం, మీరు అందులో పంపించండి. మరి రైళ్లను కల్పిస్తున్నప్పుడు రైళ్లు రాష్ట్రాల గుండా పోవాలి. రాష్ట్రాల గుండా పోవాలంటే ఇప్పుడు తీసుకునే నేటివ్ రాష్ట్రాలు మా దగ్గరికి వద్దని చెప్తున్నారు. ఎందుకు వద్దంటే ఇప్పటికే మా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఆగమాగం అవుతున్నారు, ఇప్పుడు వీళ్ళు వస్తే ఎలా ఉంటుంది. రెండవది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము పంపిస్తాం వాళ్ళని పొమ్మంటున్నామని పనిచేసిన రాష్ట్రాలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళు ఇటు నుంచి అటు పోయినప్పుడు వాళ్ళకు కూడా ఏమైనా సోకి ఉంటుందేమో, ఎందుకంటే ఇంతకాలం వాళ్ళు ఉన్నారు గనక ఇక్కడ కరోనా ఖచ్చితంగా సోకి ఉంటదనే ఉద్దేశంతో అటు వాళ్ళు రానియలేదు, ఇటు వీళ్ళు రానియలేదు, మధ్యలో ఆ ట్రైన్లో ఎందరెక్కుతున్నారో తెలియదు, కోఆర్డినేషన్ లేదు, అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ఇది ఒకే ఒక కారణం. ఇంత దౌర్బల్యమైనటువంటి స్థితి మైగ్రెంట్ లేబర్ అనుభవించడం అనే దాన్ని ఇది జీర్ణించుకోలేనిటువంటిది. ఇది నిజంగా భారత రాజ్యాంగ నిర్మాతలు ఎవరైనా ఉంటే వీ ప్రభుత్వాలను ఏం చేసినా పర్వాలేదు అనే స్థాయికి వాళ్ళు అసలు తట్టుకోలేకపోదురేమో అలాంటి స్థితి అనుభవించారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయబట్టి. కనుక ఇది మరొక వైఫల్యం. దానికి మధ్యలో ఈ ట్రైన్కు పైసలు ఎవరు కట్టాలని ఒకరు 85% మేము కడతాం, 15% మీరు కట్టండి అంటే మేము ఎందుకు కడతాం, వాళ్ళు ఎందుకు కడతాం, ఇవి ఇది దీంట్లో నేనే పైసలు ఇస్తా అని కాంగ్రెస్ పార్టీలోని నాయకులు ముందుకు రావడం, ఇవన్నీ ఒక రాజకీయ, నిజంగా వాళ్ళకు సాయం చేద్దామని కదా, ఇవన్నీ రాజకీయ పరమైనటువంటివి. కనుక రాజకీయ కారణాలే ఇక్కడ ప్రజలకి, ముఖ్యంగా అణగారిన ప్రజలకి, రోజు జీవితం చేస్తే జీవితం గడపలేనటువంటి ప్రజలకి ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి రావడానికి ఇదే ప్రధాన కారణం. ఇప్పటి వరకు 70 ఏళ్ల రాజకీయ చరిత్రలో రాజ్యాంగ అమలు క్రమంలో 45 కోట్ల ప్రజలు ఈ మైగ్రెంట్ లేబర్ ఉన్నారంటేనే ఇది చెప్పుకోవడానికి సిగ్గుచేటు. కనుక అంటే మన టోటల్ జనాభాలో 1/3 వీళ్ళే ఉన్నారు. మరి మన అభివృద్ధి, మన రాజ్యాంగం చెప్పినటువంటివి ఏం జరిగినాయి అనే దాన్ని ఒక్కసారి మనం ఇక్కడ గమనించాలి. ఇవే కాకుండా ఇంకా సాధారణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కోవిడ్ వల్ల కొంత ప్రాబ్లం జరిగింది. దాని పరిణామాలు ఏంటంటే కోవిడ్ విపత్తు నిర్వహణ చర్యల్లో
వీళ్లకు భాగస్వామ్యం లేకపోవడం. అందులో ముఖ్యంగా లాక్డౌన్ ప్రకటన, ప్రకటన ఒకరే మొదటిసారి తనే ప్రకటించడం, మిగతా వాళ్లకు ఛాన్స్ లేకపోవడం. రెండవది జాతీయ ప్రణాళిక రూపొందించే దాంట్లో ఎలాంటి భాగస్వామ్యం రాష్ట్రాలకు లేకపోవడం. తర్వాత గైడ్ లైన్స్ మార్గదర్శకాలన్నీ కూడా ఐసిఎంఆర్ ఇవ్వడం, అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఇవ్వడం. సో ఇవన్నీ కూడా జరిగే రాష్ట్రాలకు ఇందులో భాగస్వామ్యం లేకపోవడం వల్ల వాళ్ళు నిజంగా మాకు భాగస్వామ్యమే లేదు, మరి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మేము చేసేదంతా మేము, జస్ట్ గైడ్ లైన్స్ ఇచ్చేది మీరా అనే దాన్ని ఇక్కడ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో ఈ భావన కొనసాగింది. రెండవది జోన్ల వర్గీకరణ. సో కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ అని వాళ్ళు ప్రకటించడం జరిగింది. గ్రీన్ జోన్ వరకే గొడవ లేదు, కానీ రెడ్ అండ్ ఆరెంజ్ జోన్స్ కట్టుకు వచ్చేసరికి ఈ జోన్ ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేసింది రాష్ట్రాలలో ఉన్న జిల్లాలను కేంద్రంగా చేసుకొని చేసినటువంటి. అయితే ఇప్పుడు ఈ రెడ్ జోన్ విషయంలో పట్టినే చర్చ మొదలైంది. చర్చ ఏమొదలైందంటే రాష్ట్రంలో ఎక్కడో ఒక కాడ రెడ్ జోన్ అన్నప్పుడు ఏంటిదంటే 14 రోజుల్లోపట ఈ కరోనాకి సంబంధించినటువంటి కేసు లేకపో ఏ ఒక్కటి ఉన్నా దాన్ని రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. ఏదో ఒక కేసు ఒక కాడ జరిగితే దాన్ని జిల్లా మొత్తానికి వర్తింప చేయాలా, ఇక్కడ ఆ జిల్లా మొత్తం యంత్రాంగం అంతా ఆగమైపోయినట్టే కదా, అక్కడ ఆర్థిక స్థితిగతులన్నీ ఆగమైపోయినట్టే కదా అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని వ్యతిరేకించినటువంటిది. ఆరెంజ్ జోన్ కు సంబంధించినటువంటిది కూడా అలాంటిదే. సో ఇలాంటి దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అయితే దీనికి ఈ జోన్స్ పై నెక్స్ట్ ఏం జరిగింది అంటే హాట్ స్పాట్స్ అండ్ కంటైన్మెంట్ అనే రెండు పదాలు ఇక్కడ మనం గమనించాలి. అయితే ఇవి రెండు ఎక్కడ జరిగినాయి అంటే మనకు రాష్ట్రాల్లో పట మనకు దిల్వారా అనే ఒక ప్రాంతంలో పట రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక జిల్లా, అక్కడ మొట్టమొదటి ఎక్స్పెరిమెంట్ జరిగింది కంటైన్మెంట్ జోన్స్. సో ఆ కంటైన్మెంట్ జోన్స్ లో ఏంటంటే జిల్లాను బేస్ గా చేసుకోకుండా ఒక ప్రాంతాన్ని, జిల్లాలో ఉన్నటువంటి గ్రామమా ఒక ప్లేసా ఏదో ఒకటి అక్కడ చేస్తూ దాన్ని చేసినట్లయితే బాగుంటుంది, అది అలా చేసి అది ఒక ఆదర్శ ప్రాంతమైనటువంటి జిల్లాగా మారింది. అది కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది, అది ఒక జిల్లా యంత్రాంగాన్ని అక్కడ ఉపయోగించుకున్నారు. సో ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి సమస్య ఏంటిదంటే స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాన్ని ఉపయోగించుకోకపోవడం ద్వారా, స్థానిక నాయకులను ప్రతినిధులను ఉపయోగించుకోకపోవడం ద్వారా ఈ వైఫల్యం చెందిందనే దాన్ని మనం గమనించాలి. అది కేంద్ర ప్రభుత్వం దీన్ని గమనించలేకపోయింది. అలాగే ఆగ్రా సిటీ అనేది ఒక అర్బన్ ఏరియాలో పట, అది ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటిది. అక్కడ ఏంటంటే కేటగరైజేషన్ చేశారు, కేసులన్నీ కేటగరైజేషన్ చేశారు. ఆ కేటగరైజేషన్ లో పట్టింది ఫస్ట్ టెస్టింగ్ చేశారు. టెస్టింగ్ చేసిన తర్వాత చేయాలంటే ముందు సర్వే చేయాలి. సో సర్వే చేస్తూ సెట్ మొత్తం ఒక్కొక్క ఇంటిని సర్వే చేస్తూ టెస్టింగ్ చేస్తూ ఆ తర్వాత ట్రేస్ అవుట్ అయినటువంటి వాళ్ళకి హాట్ స్పాట్స్ గా గుర్తిస్తూ ఆ హాట్ స్పాట్స్ ని ఒక కేంద్రంగా ఏర్పాటు చేసి అక్కడనే కేంద్రీకరించి మిగతా ప్రాంతాలన్నింటినీ వదిలిపెట్టడం ద్వారా అక్కడ ఒక సక్సెస్ఫుల్ రిజల్ట్ వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించింది. సో ఇలాంటివి సక్సెస్ఫుల్ గా జరిగినటువంటివి ఉన్నాయి అటు. అలాగే ఒరిస్సా రాష్ట్రం మొత్తం సక్సెస్ఫుల్, చాలా వరకు వాళ్ళు కూడా ఒక ఐడియల్ గా వచ్చేసినటువంటిది ఉన్నది. ఒడిశాలో ఒకటం జరిగినటువంటిది ఏంటిది అంటే అక్కడ మొత్తం టెస్టింగ్లు చేయడానికి, అలాగే ఎక్కడున్న ముందే ప్రోయాక్టివ్ యాక్టివిటీ అని చెప్తుంటారు. అంటే దాని అర్థం ఏంటిదంటే జస్ట్ వస్తున్నదని తెలవగానే గ్రామాల్లో ఉన్నటువంటి వారు సిటీలోకి రాకుండా, సిటీలో ఉన్నటువంటి వాళ్ళు గ్రామాల్లోకి పోకుండా కంట్రోల్ చేయగలిగారు. ఆ కంట్రోల్ చేసి అలాగే ఉంచలేదు, వాళ్ళని ముందు టెస్టింగ్ చేశారు. టెస్టింగ్ చేసిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి ఒక పోర్టల్ ని క్రియేట్ చేశారు. సో ప్రత్యేకంగా పోర్టల్ ని క్రియేట్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఒడిశా అనే దాన్ని మనం గమనించాలి. సో అందుకే అక్కడ అవి కంట్రోల్ కావడానికి వాళ్ళు చేసినటువంటి ఇటు కేరళ ఇటు ఒడిశా ఈ రెండు ప్రధానమైనటువంటివి ప్లేసెస్ గా మనం ఇక్కడ చూస్తాం. కనుక ఇక్కడ ఈ విపత్తు నిర్వహణ దాంట్లో పట ఇలాంటి వాటినిలో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు అటానమీ స్వేచ్ఛ ఇవ్వకపోవడం ద్వారా చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై వ్యతిరేకత భావాన్ని కలిగి ఉన్నాయి. ఇక దీనికి ఇంకా కీలకమైనటువంటిది ఏంటిదంటే ఆర్థిక విత్త కొరత. ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించారో,
లాక్డౌన్ ప్రకటించడం వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయం పోయింది. రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ఏంటిది అంటే, జనరల్గా రెండు రకాలైనటువంటి ఆదాయాలు ఉంటాయి రాష్ట్రాలకి. ఒకటి, రాష్ట్రాలు రెవెన్యూని సాధించడం, అంటే రాష్ట్ర ప్రభుత్వాలే రెవెన్యూని పొందడం. అవి ముఖ్యంగా చాలా ఎన్నో ఉన్నప్పటికీ 56% రాష్ట్రాల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోవడానికి ముఖ్యంగా అందులో కీలకమైనటువంటిది మద్యపానం, ఆల్కహాల్ని చేయకుండా. ఇక్కడ విచిత్రం ఏంటంటే, తాగే వాళ్ళు తాగదామని ఉన్నారు, ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. పోనీ ఆమోదించలేదు అంటే ఇప్పుడు వాళ్ళ ఆదాయం పోతుంది, అందులో దాని నుండి వచ్చేటువంటి ఆదాయం పోతుంది. రెండవది స్టాంప్ డ్యూటీ. స్టాంప్ డ్యూటీ అంటే ప్రాపర్టీని ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వచ్చేటువంటి డ్యూటీ, ఇది ప్రధానమైనటువంటి ఆదాయం రాష్ట్ర ప్రభుత్వాలకి. తర్వాత సేల్స్ డ్యూటీ. సో సేల్స్ ట్యాక్స్ అనేది చాలా కీలకమైనటువంటి, అది పెట్రోల్ ద్వారా వచ్చినటువంటిది. సో ఈ మూడింటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని కోల్పోయాయి లాక్డౌన్. డేంజరస్ జోన్ గా మనం ఇక్కడ చూస్తాం. అందుకే ఇక్కడ ఇది ఒకటైతే, రెండవది పోనీ ఇది ఆదాయాన్ని కోల్పోయినాయి అంటే మరి మిగతా పేమెంట్స్ కూడా చేయాల్సిన పరిస్థితి ఉన్నది. రాష్ట్రాలు ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేయాల్సి ఉన్నది, సామాజిక పథకాలను అమలు చేయాల్సి ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాల జీతభత్యాలు ఇవ్వడానికి కూడా కేటాయింపు. ఇటు ఆదాయం పోయింది, వాటికి కేటాయించి వాటికి స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెక్స్ట్ ఏంటిదంటే, దీంతో పాటుగా ఇంకొక ప్రధానమైనటువంటిది ఏంటిదంటే, ఇప్పుడు మరి కోవిడ్ ద్వారా వచ్చినటువంటి దానిలో హెల్త్, ఇప్పుడు హెల్త్ కి సంబంధించినటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధానమైనటువంటి సదుపాయాలు కల్పించాల్సినటువంటిది అవసరం ఉంది. ముఖ్యంగా మౌలిక ప్రధానమైనటువంటి ఏంటంటే, హాస్పిటల్స్ సపరేట్గా టెస్టింగ్ కోసం హాస్పిటల్స్ ని ఏర్పాటు చేయాలి, అది లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొనాలి, అవి లేవు. పోనీ ఇవి కొనాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటే ఏదో కొద్దిగా ఇచ్చింది, అది కూడా అందరికీ రాష్ట్రాలందరికీ సమానంగా ఇవ్వలేకపోయింది. వాళ్ళకు నచ్చిన వాళ్ళకు కొంత అందుబాటులో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ఖర్చు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద పడ్డది. అటు టెస్టింగ్, ట్రీట్మెంట్, క్వారంటైన్, ఈ మూడు టోటల్గా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆదాయం టోటల్గా పడిపోయింది అనేదాన్ని. కనుక రాష్ట్ర ప్రభుత్వాలు జనరల్గా ఈ దీని మీద నష్టపోయినాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాగే 44% జిఎస్టీ ద్వారా, అసలు కేంద్ర ప్రభుత్వమే జిఎస్టీ పెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి నుంచెలా చెప్తూ వస్తే, కేంద్ర ప్రభుత్వం ఒకే ట్యాక్స్ ఒకే దేశం అనే స్లోగన్ తోటి జిఎస్టీని పెట్టేసి, మేము మీకు కావాలంటే 32% నుండి 42% వరకు 14వ ఫైనాన్స్ కమిషన్ పెంచింది, మీకు ఆదాయం మేము ఇస్తాం అని చెప్పడం జరిగింది. ఆ అందులో ఇప్పుడు ఆ వచ్చేటువంటి జిఎస్టీ నుండి వచ్చే ఆదాయం కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంది. ఇవ్వాల్సినటువంటి దాంట్లో చాలా వరకు బకాయిలు ఉన్నాయి. కనీసం ఈ పరిస్థితుల్లోనైనా ఆ బకాయిలను టోటల్గా చెల్లిస్తే బాగుండేది. సో ఇది ఒక కారణం కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం వ్యతిరేకత పెంపొందించడానికి. ఇంకొకటి, పోనీ ఇదంతా పోయిందంటే ఎఫ్ఆర్బిఎం అనే చట్టం ఉంది. ఆ ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారంగా వీళ్ళు ఏమన్నా అప్పులను ఎక్కడి నుంచి వెళ్ళన్నా తెచ్చుకుందామంటే, అప్పులు తెచ్చుకోవడానికి ఎఫ్ఆర్బిఎం చట్టం అడ్డం వస్తున్నది. దాని ప్రకారంగా వారి రాష్ట్ర ఆదాయం లోపల 3% మించి అప్పులు తెచ్చుకోవడానికి వీల్లేదు. కనీసం దీన్ని సడలించు అంటే కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితిలో కూడా సడలించలేకపోయింది. ఇది ఒక ఆర్థిక దీన స్థితికి పోవడానికి రాష్ట్రాలకు అవకాశం. దీంతో కూడా ఒకటైతే, ఇక ఇదే బహుశా మూడవ నెల అనుకుంటా, 28 March 2020 రోజున కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పిఎం కేర్స్ ఒక నిధిని ఏర్పాటు చేసింది. పిఎం కేర్స్ సిటిజన్, పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్, కేర్స్ అంటే సిటిజన్ అసిస్టెన్స్ అండర్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఈ సిచ్యువేషన్స్ లో కేంద్ర ప్రభుత్వం ఒక ఫండ్ నిధిని ఏర్పాటు చేసి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ సంస్థలు ఇచ్చే నిధిని డైరెక్ట్ ఇందులోకి ఇవ్వండి, దీని నుంచే మేము ఖర్చు పెడతామని వీళ్ళు ఒక 3 నెలల కింద దీన్ని ఒక నిధిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వచ్చే ఆ ఆదాయ కార్పొరేట్ సంస్థల ఆదాయం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల మినిస్టర్లు వాళ్ళు ఆదాయం అంతా కేంద్ర ప్రభుత్వానికి పోతుంది, ఇప్పుడు మేము ఎలా బతకాలనే దాన్ని, అసలు ఎలా మేము ఇవన్నీ నిర్వహిస్తామనే దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు
నిలదీసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇటీవలనే ల్యాడ్స్ ఒక ఎంపీకి అలాట్ చేసేటువంటి నిధి, ఎప్పుడు అలాట్ చేసేటువంటి నిధి వాళ్ళని రద్దు చేశారు. ఆ ఎంపీలకు అలాట్ చేసినటువంటి నిధిని వా ఎంపీ నియోజకవర్గం లోపల అది ఖర్చు పెట్టే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఆ అవకాశం కూడా ఆ స్థానికంగా కోల్పోవడం వల్ల ఇది ప్రధానమంత్రి లేదా కేంద్ర ప్రభుత్వ చేతుల్లోకి పోవడం. ఇన్ని పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వీటిని ఈ స్థితిని నిలబెట్టుకొని ఇటు ఈ సమస్యను అధిగమిస్తూ ఎలా ముందుకు పోగలుగుతాయి అనే దాన్ని కనీసం కూడా ఆలోచించకపోవడం వల్ల కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య రాజ్యాంగం కల్పించినటువంటి దానికి రివర్సులో ఇది కేంద్రీకృతమైనటువంటి దానిగా ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉండాలని వీరు కోరుకుంటే ఆర్థిక డిపెండెన్సీని పెంచి కేంద్ర ప్రభుత్వ ఇష్టాయిష్టాల మీద ఆధారపడే విధంగా వీటిని కొనసాగించడం అనేది ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సినటువంటి అంశం. సో ఇవి మనం ఆర్థికంగా దివాలా తీయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఇక చివరగా చెప్పాల్సినటువంటిది ఏంటిదంటే ఇన్న రాష్ట్ర ప్రభుత్వం మానిటర్ చేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మానిటర్ చేయడానికి రాజ్యాంగం ఎన్నో అవకాశాలు కల్పించింది. ఎన్నో అవకాశాలు, అవి సంస్థలను ఏర్పాటు చేయండి అని. మొట్టమొదటిసారిగా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ 1952లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే దాన్ని ఏర్పాటు చేయడానికి జరిగింది. అందులో ప్రధానమంత్రి అధ్యక్షుడుగా ఉంటారు, ముఖ్యమంత్రులంతా సభ్యులుగా ఉంటారు, మరియు హోమ్ మినిస్టర్లు ఉంటారు, రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కేంద్రము రాష్ట్రాల మధ్య ఒక నేషనల్ ఇంట్రెస్ట్కు సంబంధించినటువంటి దాని మీద ఖచ్చితంగా ఒక చర్చల ద్వారా ఒక ఏకాభిప్రాయానికి రావాలని ఒక సంస్థని ఏర్పాటు చేస్తే 1952లో అది ఇప్పటి వరకు పనిచేయకుండా పోయింది. అలాగే 1956లో జోనల్ కౌన్సిల్ అని అంటే సామీప్యంగా ఉన్న రాష్ట్రాల మధ్య ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేస్తే వాళ్లకు వాళ్ళే వాళ్ళ సమస్యలను కామన్, ఇప్పుడు ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రకారంగా జాతీయ ప్రయోజనం ఉన్నటువంటి అంశాల మీద చర్చలు జరిపి ఏకాభిప్రాయానికి వస్తే జోనల్ కౌన్సిల్ ద్వారా రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కామన్ ఇంట్రెస్ట్ల మధ్య చర్చలు జరిగి ఒక అవకాశము ఉంటుంది, సఖ్యత పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఇక రాజ్యాంగం కల్పించినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటిదంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది రాజ్యాంగంలో 263వ ఆర్టికల్ ప్రకారంగా ఏర్పాటు చేయాలని రాజ్యాంగం ఎప్పుడో చెప్పింది. దీని ప్రకారంగా అటు రాష్ట్రాల మధ్య సఖ్యత పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రాల మధ్య సఖ్యత పెంపొందించడానికి అవకాశం ఉంటుందని రాజ్యాంగంలో ఆర్టికల్ కల్పించినప్పటికీ దీది నోచుకున్నది 1990లో నోచుకున్నది. 1990లో నోచుకున్నటువంటి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఇప్పటి వరకు 5 సమావేశాలు నిర్వహించడం జరిగింది, దాన్ని పక్కకు పెట్టారు. కనుక ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రధానమైన లోపం ఏంటిదంటే సంస్థలను చాలా కన్స్ట్రక్టివ్గా డెవలప్ చేసి దాని ద్వారా గనక ఇలాంటి విపత్తును డీల్ చేసినట్లయితే ఈ సమస్యలు ఉండేటివి కాదు, ఇది ఇంత దూరం పోయేటువంటిది కాదు. కానీ ఇక్కడ ఈ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వ్యక్తులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళే ప్రధానమై వ్యక్తిగతమైనటువంటి రాజకీయాల ప్రలోభాల్లో పడి సమాజంని ప్రజల్ని పక్కకు పెట్టడం వల్ల ఇటు ఇలాంటి సమస్య. ముఖ్యంగా ఇప్పుడు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గనక ఉండి ఉంటే ఈ మైగ్రెంట్ లేబర్ సమస్య ఉండి ఉండేది కాదు. ఎందుకంటే రాష్ట్రాల మధ్య అది ముందే చర్చించి ఈ రాష్ట్రం నుంచి వస్తారు మీరు చూసుకోండి, ఈ రాష్ట్రం నుంచి వస్తారు వీళ్ళు చూసుకుంటారు అని గనక వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ కనుక పెంచి ఉంటే ఇది జరిగేది కాదు. కనుక ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో 2 కీలకమైనటువంటి అంశాలు మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కోఆపరేటివ్ ఫెడరలిజం. సో సమాఖ్య సహకార సమాఖ్యగా కొనసాగాలి. ఇది చేసినప్పుడు మాత్రమే ఈ మహమ్మారి నిర్మూలించబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికైనా ఇప్పుడు లాక్డౌన్ ప్రకటించారు, తొలగించారు, అసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు మన దేశం వెనుక ఉన్నది, మన లాక్డౌన్ వల్ల మొత్తం మనం వెనుకున్నాం, మన దేశం గొప్పది, మన సంస్థలు గొప్పవి, మన సంప్రదాయాలు గొప్పవి అని విర్రవీగినటువంటి వాళ్ళు ఈరోజు ఆన్సర్లు చెప్పే పరిస్థితుల్లో లేరు.
కనుక ఇది వైఫల్యం చెందింది. మాది దేశానికి సంబంధించింది కాదు, సంప్రదాయాలకు సంబంధించింది కాదు, ఇది టోటల్గా అది ఒక మహమ్మారి. అది ఎవరికైనా, ఏ మతానికైనా, ఏ ప్రాంతానికైనా ఇదే. దీన్ని ఇంకా మతానికి జోడించారు. మొదట్లో దీన్ని అది మనకు ఈ ముస్లింలకు సంబంధించినటువంటిది హైదరాబాద్ ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్ వాళ్ళే లేకపోతేనా అసలు మనకు ఇది లేనే ఇదే లేకపోవడం అనేది కనుక మనం ఇక్కడ చూస్తే ఈరోజు ఆ వ్యాప్తి ఇంకో రకంగా మారింది. అసలు వీళ్ళేమంటున్నారు, అసలు విదేశాల నుంచి వెళ్ళి ట్రంపే రాకపోతేనా, అసలు సమావేశాలే లేకపోతేనా, అసలు విదేశాల నుంచి ఇది రాకనే పో, ఇది కేంద్ర వైఫల్యమా రాష్ట్ర వైఫల్యమా అని ఇద్దరు ఒకరినొకరు వ్యతిరేకించుకోవడమే తప్ప అసలు సమస్యను అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అందుకే ఇప్పుడు ఇప్పటికైనా ఈ రెండు రాష్ట్ర కేంద్రము, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు ఈ మూడు కలిపి ఒక రాజకీయ కోణాన్ని పక్కకు పెట్టి జస్ట్ దీన్ని కోవిడ్ ను నివారించడానికి సమిష్టిగా కృషి చేసినట్లయితే బాగుంటుంది. కనుక సహకార సమాఖ్య, అంతర్రాష్ట్ర సంబంధాలలో సమన్వయం, అంతర్రాష్ట్రాలలో సమన్వయం, ఈ రెండు జరిగినప్పుడే ఇది సాధ్యమవుతుందని భావిస్తూ సో ఇప్పటిదాకా నాకు ఈ అవసరం. థ్యాంక్ యూ డాక్టర్ భుజేంద్ర రెడ్డి గారు. భుజేంద్ర రెడ్డి గారు సుమారుగా 40 నిమిషాల సమయం పాటు వారు ఆ కోవిడ్-19 కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ప్రభావం అనేటువంటి అంశాన్ని చాలా లోతైనటువంటి విశ్లేషణ చేస్తూ చాలా అంశాలు కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యలో ఉండేటువంటి సంబంధాల గురించి మరియు ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి వారు ముఖ్యంగా ఈ యొక్క విపత్తు నిర్వహణకు సంబంధించి 1897 సంవత్సరంలోనే నాటు బ్రిటిష్ ప్రభుత్వము మరలా ఆ తర్వాత 2005 సంవత్సరంలో భారత ప్రభుత్వము చట్టం కూడా తీసుకొచ్చింది ఈ విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ వారు ప్రధానంగా ఈ దేశంలో కోఆపరేటివ్ సహకార సమాఖ్యగా కొనసాగాలి, కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు సహకార కోఆపరేటివ్ ఫెడరలిజం గా కొనసాగాలి అనేటువంటి ఉద్దేశాన్ని వారు చెప్తూనే అట్లాగే రాష్ట్రాలలోని కొన్ని జిల్లాల్లో రెడ్ జోన్లు గాను గ్రీన్ జోన్లు గాను కేంద్ర ప్రభుత్వమే ప్రకటించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి అధికారాలు ఏంటి, రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితులను చూసేది ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా వారు చాలా స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సమాఖ్యంగా సమన్వయంతో ముందుకు పోతేనే, అట్లాగే స్థానిక ప్రభుత్వాలు కూడా కలుపుకొని ముందుకు పోతేనే ఈ యొక్క కోవిడ్-19 కొద్ది మేరకు నిర్మూలించడానికి అవకాశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని డాక్టర్ భుజేందర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తెలియజెప్పారు. వారికి మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ మీకు. ఇప్పుడు ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం గారు, వారు కాకతీయ విశ్వవిద్యాలయంలో 30 సంవత్సరాల కాలం పాటు లాలో ప్రొఫెసర్ గా పనిచేశారు, లా కళాశాల ప్రిన్సిపల్ గాను, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాకు హెడ్ గాను, తర్వాత బోడో స్టడీ చైర్పర్సన్ గాను, డీన్ గాను వారు పనిచేశారు, ప్రిన్సిపల్ గాను పనిచేశారు. వారు లీగల్ అంశాలకు సంబంధించి కోవిడ్-19 కేంద్ర రాష్ట్ర సంబంధాల పైన లీగల్ పరమైనటువంటి అంశాలను వారు ఇప్పుడు మాట్లాడతారు. వారిని ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం గారిని మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం గారు ప్లీజ్. మేడం మిత్రులందరూ అన్మ్యూట్ చేసుకోవాలి దయచేసి. హలో మేడం, మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం వినపడుతుందా మేడం? ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం గారు, మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేశారండి. ఓకే రైట్ రైట్ మేడం, ఓకే ఓకే రైట్ మేడం ప్లీజ్. నమస్కారం. నమస్తే. సో గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మళ్ళీ మీ అందరి సమక్షంలోకి రావడం టెక్నాలజికల్ గా వ్యక్తిగతంగానేమో మనం వద్దంటున్నారు, కలవద్దంటున్నారు, కాబట్టి సరే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం అందరం కలవడం నిజంగా సంతోషంగా ఉంది. మరి ఇచ్చినటువంటి సబ్జెక్టు
భుజేందర్ రెడ్డి గారు చాలా విషదంగా చెప్పారు. ఇక నేను కూడా ఆ పదాన్ని వాడాల్సి వస్తుందేమో. ఆయన అదే వాడారు, రెసిడ్యూరీ పవర్స్ అని. అంటే నేను కూడా రెసిడ్యూరీ టాపిక్ నే డీల్ చేయాలి. చాలా బాగా చెప్పారు, బాగా అన్ని ఆస్పెక్ట్స్ ఆయన కవర్ చేశారు. అయితే లీగల్ ఆస్పెక్ట్స్ కాన్స్టిట్యూషనల్ గా ఏమున్నాయి అనే దాని మీద నేను ఐ థింక్ హార్డ్లీ ఐ టేక్ 15 మినిట్స్, అంతకంటే ఎక్కువ అవసరం లేదేమో అనిపించింది. ఓవర్ ల్యాపింగ్ అవుతుంది. సో రాము గారికి, జనవేదికకి, మా ప్రెసిడెంట్ గారు ఎప్పుడు పక్కన కూర్చునేటువంటి ఆకుతోట గారికి, వారి బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ, మనకి స్టేట్ సెంటర్ రిలేషన్స్ ఈ కోవిడ్కి ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడమన్నారు. అయితే మన నిష్ణాతులకి వచ్చిన వాళ్ళందరి గురించి నేను రాముగారికి చెప్పాను, వాళ్ళందరు బాగా తెలుసుకుని వస్తారు ఇక్కడికి, కాబట్టి ఎంత డీటెయిల్గా పోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అయితే మన కాన్స్టిట్యూషన్లో స్టేట్ సెంటర్ రిలేషన్షిప్ అనేది మనం రాసుకున్నాం. ఎలాంటి సంబంధాలు ఉండాలి ఈ రెండు అన్నప్పుడు, ఈ మధ్యలో జరిగినటువంటి అమెరికాలో ట్రంప్ వ్యవహార శైలి చూసిన తర్వాత, అంటే అక్కడ సెంటర్ ఏదైతే చెప్తుందో స్టేట్స్ కొన్ని ఒప్పుకోలేదు, కొన్ని ఒప్పుకోలేదు. వాళ్ళు ఏమన్నారంటే కొన్ని స్టేట్స్ ఏమో పర్వాలేదు లాక్డౌన్ చేస్తామన్నారు, కొన్ని స్టేట్స్ ఏమో చేయనన్నారు. అదే విషయం మన ఇండియన్ సెనేరియోలో అప్లై చేసినప్పుడు మనం కూడా అలా చేయగలమా అంటే, అక్కడ ఉండేటువంటి స్టేట్ సెంటర్ రిలేషన్షిప్ ఫెడరలిజం వర్డ్ మన దగ్గర ఉండేటువంటి ఫెడరలిజం వర్డ్ డిఫరెంట్గా అనిపించింది. ఉంది, డిఫరెంటే మన దగ్గర. అయితే ఒక పదం వాడతాడు ఇక్కడ, ఇదే కాన్ఫ్లిక్టింగ్ వర్డ్ వస్తుంది మనకి, నోవే స్టేట్స్ ఆర్ సబార్డినేట్. నోవే స్టేట్స్ ఆర్ సబార్డినేట్ అనే ఒక పదం వాడతాడు. బాసు కాదు, సబార్డినేట్ కాదు, ఏమిటి మరి అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న మనకి. సబార్డినేట్ కాదు అని అన్నప్పుడు వినక్కర్లేదు, బాస్ కాదు అన్నప్పుడు కూడా వినక్కర్లేదు. మరి ఏమిటి మన రిలేషన్షిప్ ఈ రెండింటి మధ్యలో అనేది ఒక లీగల్ ప్రశ్న వస్తుంది మనకి. కానీ మన డ్రాఫ్ట్ చేసుకున్నప్పుడు ది టోటల్ కన్క్లూజింగ్ మాట్లాడాలంటే సెంట్రలైజ్డ్ ఫెడరలిజం ఏమన్నది, ఎంత ఫెడరల్ స్ట్రక్చర్ మాట్లాడుకున్నా కూడా ఈ ఆర్టికల్ ఫస్ట్లోనే మనకు రాస్తారు, నాట్ విత్ స్టాండింగ్ క్లాజ్ 1 and 2 అంటాడు. ఈ నాట్ విత్ స్టాండింగ్ అంటేనే అర్థమైపోయింది, ఇట్ ఈస్ టువర్డ్స్ సెంట్రలైజ్డ్ అని. రెండవది ఏమిటి అంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా మనకి ఒకటి, ఇప్పుడు చాలా బాగా చెప్పారు భుజేందర్ రెడ్డి గారు. తర్వాత ది పవర్ ఆఫ్ ది సెంటర్ టు లెజిస్లేట్ ఆన్ స్టేట్ సబ్జెక్ట్స్, అది ఎమర్జెన్సీ అనుకోండి, స్టేట్ మెషినరీ పనిచేయలేనప్పుడు అనుకోండి. ఇప్పుడు ఒక విధంగా స్టేట్ మెషినరీ పనిచేయట్లేదా అంటే, పనిచేస్తుంది కానీ సరిపోవట్లేదు. ఇవాళ నిజంగా మనం ఆలోచించినట్టయితే స్టేట్ మెషినరీ అంటే హెల్త్ ఏజెన్సీస్, హెల్త్ ఫెసిలిటీస్, అవి సరిపోవట్లేదా? మరి సరిపోకపోతే ప్రజలు ఇబ్బంది పడాలా? మన కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ వర్డ్ రాసుకున్నమే వెల్ఫేర్, సంక్షేమం కదండి ఫండమెంటల్ రైట్స్ లో మనకి ఆర్టికల్ 21:2. అంటే రైట్ టు లైఫ్ గ్యారంటీ చేయనటువంటి ప్రభుత్వం మనం అనుకున్న ప్రభుత్వం కాదు, మనం రాసుకున్న కాన్స్టిట్యూషన్ కాదు. పోలీస్ స్టేట్ కాదు మనది, వెల్ఫేర్ స్టేట్.
ఈ వెల్ఫేర్ స్టేట్ లో ప్రజల ఆరోగ్యం అనే దానికి ఎంత తక్కువ చూపు చూస్తున్నారు అనేది వాళ్ళ కామన్ మ్యాన్ కూడా తెలిసిపోయింది. అందుకని ఇక్కడ నాట్ సబార్డినేట్ అనే పదము ఈక్వలెంట్ అన్నప్పుడు, కాంపిటెన్సీ అంటే ఒక లీగల్ గా ఈక్వలెంట్ అని అన్నప్పుడు మరి మిగతా విషయాలలో ఈక్వలెంట్ అవుతుందా? ఇది కొంచెం ప్రశ్న, క్లిష్టమైన ప్రశ్న. తర్వాత ఈ స్టేట్ సెంటర్ రిలేషన్షిప్ మాట్లాడినప్పుడు ఇది కాన్స్టిట్యూషన్ గా మాట్లాడుకుంటున్నామా, పొలిటికల్ గా మాట్లాడుకుంటున్నామా అనేది ఒక ప్రధానమైనటువంటి ఆలోచన. అంటే అక్కడ సెంట్రల్ స్టేట్ ఒకే పార్టీ ఉన్నప్పుడు ఎలాంటి రిలేషన్స్ ఉంటున్నాయి, ఈ రెండు పార్టీలు వేరే వేరేగా ఉన్నప్పుడు ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి అనేవి ఇవాళ రూల్ ఆఫ్ థంబ్ ఏంటి, రూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ స్టేట్ సెంటర్ రిలేషన్స్ కి పార్టీకి సంబంధం లేదు, అవన్నీ కాన్స్టిట్యూషనల్ గా ఫంక్షన్ చేయాల్సిందే. కానీ ఈ క్రమేణ ఈ 70 ఏళ్ల కాన్స్టిట్యూషన్ లో మనకు కనపడింది ఏంటంటే ది కాన్స్టిట్యూషన్ ఈస్ మోర్ యూజ్డ్ ఫర్ దేర్ పొలిటికల్ ఇంట్రెస్ట్ రాదర్ దాన్ ది కాన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మనకు అర్థమైపోయింది. అయితే ఈ కాన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ పొలిటికల్ అయిన పొలిటికల్ గా చేసినప్పుడు డెఫినెట్ గా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. దేర్ ఇస్ ఆల్వేస్ ఏ కంకరెంట్ లిస్ట్ అని ఇప్పుడు మనం భుజంగ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు. కంకరెంట్ లిస్ట్ లో సెంట్రల్ లా ప్రివైల్స్ అనే పదం కాన్స్టిట్యూషన్ చదివిన వాళ్ళు అందరికీ తెలుసు. ఈ సెంట్రల్ లా ప్రివైల్స్ అన్నప్పుడు ఇక స్టేట్ లా కాదు అనడం ఎంతసేపు? ది పవర్ ఈస్ గివెన్ టు ది సెంటర్ దట్ ది లా మేడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ప్రివైల్స్ అన్నప్పుడు ఎవరమైనా కూడా ప్రివైలింగ్ అన్నప్పుడు వి విల్ క్రియేట్ రిపగ్నెన్సీ, అదేం పెద్ద ప్రశ్న కాదు. కానీ రాసుకున్నది ఏమిటి, వెన్ దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్, వెన్ దెర్ ఈస్ ఎ రిపగ్నెన్సీ, వెన్ దెర్ ఈస్ ఎన్ ఇన్కంపాటబిలిటీ, ది సెంట్రల్ లా ప్రివైల్స్ అంట. సో వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ ది ఇంటర్నేషనల్ లా, ది రిలేషన్షిప్ బిట్వీన్ ఇంటర్నేషనల్ లా అండ్ మున్సిపల్ లా వచ్చినప్పుడు అక్కడ ఒక వర్డ్ వాడతాడు, అంటే యుఎన్ మేడ్ లాకి మున్సిపల్ లాకి ఏమైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు విచ్ లా ప్రివైల్స్, అంటే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడినప్పుడు మున్సిపల్ లా ప్రివైల్స్ బికాస్ ఇట్ ఈస్ పవర్ఫుల్. అట్లాగే సెంట్రల్ ఈస్ పవర్ఫుల్, సో న్యాచురల్లీ సెంట్రల్ లా ప్రివైల్స్. చూడండి, అందుకని మనకు అక్కడ ఇంకొకటి వర్డ్ వాడతాడు, కలరబుల్ లెజిస్లేషన్, అంటే వాట్ కెనాట్ బి డన్ డైరెక్ట్లీ కెనాట్ బి డన్ ఇన్డైరెక్ట్లీ ఆల్సో. కానీ ఇవాళ జరిగేదంతా అదే, ఇవాళ మనకు కనబడేదంతా కూడా వాట్ క్యాన్ కెనాట్ బి డన్ ఇట్ క్యాన్ బి డన్ ఇన్డైరెక్ట్లీ అని కనబడుతున్నది. సో ఈ రిపగ్నెన్సీ అనే వర్డ్ చాలా చక్కగా ఇంటర్ప్రిట్ చేశారు. రెండు ఇన్స్టిట్యూషన్స్ పెట్టినప్పుడు లైక్ సెంటర్ అండ్ స్టేట్ మాటకే సబార్డినేట్ కాదని చెప్పడం కానీ రియల్ సెన్స్ లో సెంటర్ స్టేట్ అలా చూస్తుందా? డెఫినెట్లీ సెంటర్ ఆల్వేస్ లుక్స్ వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్లకు తప్ప స్టేట్ అవసరం వచ్చినప్పుడు చేసుకోండి మీదే అంటుంది, లేదప్పుడు మేము అంటుంది. దిస్ ఈజ్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు యువర్ ఇంటర్నేషనల్ లా ప్రిన్సిపల్. అసలు మాకు మా టెరిటరీ ఏంటండి, మొత్తం టెరిటరీ మాదే, ప్రజలంతా మా వాళ్లే, కానీ స్టేట్ డిమార్కెట్ చేసినప్పుడు మీరు స్టేట్ లిస్ట్ లోకి వస్తారు. మేడం మీరు మ్యూట్ లోకి పోయారు. మేడం మేడం మీరు మ్యూట్ లోకి పోయారు, అన్మ్యూట్ కాండి మేడం. అందుకని ఇక్కడ ఈ పదాలన్నీ కూడా కాన్షన్ లో రాసిన పదాలు, అప్పుడు మనం చాలా చిత్తశుద్ధితోటి అండర్స్టాండ్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు దానికి వక్ర భాష్యాలు వేరే విధంగా, అంటే జస్టిఫై చేసుకోవడానికి చేసేటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఇవన్నీ అలాగే మనం చూసుకున్నాం. అయితే వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ ఏది లేకుండా రెసిడ్యూరీ పవర్ లో పెట్టుకోవచ్చు అంటున్నారు. ఈ రెసిడ్యూరీ పవర్ అనేది ఒక లిమిటేషన్ లేదా అనిపిస్తున్నది, అంటే అక్కడ లేదనేది ఒక్కటే ప్లస్ పాయింట్ వీళ్ళకి. ఆ లిస్ట్ లో లేకుండా ఉంటే మేము చేసుకుంటాం
కాబట్టి మాకు రెసిడ్యూరీ పవర్ కింద అక్కడ స్టేట్ కి ఈవెన్ స్టేట్ లిస్ట్ కాదు, అది కంకరెంట్ లిస్ట్ కాదు కాబట్టి మొత్తం రెసిడ్యూరీ పవర్ లో సెంట్రల్ కెన్ సెంట్రల్ లా ఓన్లీ ప్రివైల్స్. తర్వాత మనకుండే కాన్స్టిట్యూషన్ కానీ చూసినట్టయితే యాక్చువల్ గా హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అంటే ఈ రెండు స్టేట్ సెంట్రల్ ఎప్పుడు కూడా హార్మోనియస్ గా అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నాం అన్ని పదాలు మాట్లాడుతూ మనం ఏమనుకున్నాం అంటే ఇట్ షుడ్ ఫంక్షన్ హార్మోనియస్లీ. హార్మోనియస్ కి ఒక పార్టీ ఇంటర్ఫియరెన్స్ లేకపోతే ఎక్సలెంట్ గా మనం హార్మోనియస్ గా పనిచేసుకోవచ్చు. కానీ ఈ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఆర్ మోర్ అండ్ ప్రివైల్స్ అన్నప్పుడు హార్మోనియస్ గా డెఫినెట్ గా వీలు కాదు. న్యాచురల్ గా వీ గెట్ ఏ డిఫరెన్స్, న్యాచురల్ గా ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ యాజ్ రిపగ్నెంట్. అయితే ఇంకొకటి విషయం ఏమిటంటే ప్రతిది కూడా సైంటిఫిక్ డివిజన్ నాట్ పాసిబుల్. దో ఇట్ ఈస్ మెన్షన్డ్ సెంట్రల్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కంకరెంట్ లిస్ట్ అని పెట్టుకున్నా కూడా అంటే అవి లిస్టులు ఉండాల్సిందే. ఎందుకు అంటే అది బేసిక్ స్ట్రక్చర్ కింద అనేది మనకు అర్థమైపోయింది. ఏది కూడా ఫెడరల్ స్టేట్ అన్నప్పుడు డివిజన్ ఆఫ్ పవర్స్ ఉండాల్సిందే. దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అయితే ఇవన్నీ సైంటిఫిక్ గా మనం డిమార్కెట్ చేసుకోవచ్చా? కష్టమండి. హెల్త్ నేమో స్టేట్ కి ఇస్తుంది, దాని శానిటేషన్ అవన్నీ ఏమో సెంట్రల్ లిస్ట్ లో పెట్టుకుంటుంది. ఇమిగ్రేషన్లు అవన్నీ అట్లాంటివి అంటే ఒక స్టేట్ టు ఒక స్టేట్ మూవ్ అవ్వాలన్నప్పుడు మళ్ళీ ఇంటర్ స్టేట్ లా కావాలి, అప్పుడు సెంట్రల్ లా ప్రివైల్స్ అంటావు. సెంట్రల్ లా ప్రివైల్స్ అన్నప్పుడు నువ్వు చూసుకోవాలా నేను చూసుకోవాలా? భుజంగారెడ్డి గారు ఇప్పుడు చాలా బాగా చెప్పారు. అయితే అది ఎట్లా ఉందంటే ఒక యుద్ధం ప్రకటించినప్పుడు యుద్ధం చేసే వాళ్ళకి సరైన ఆయుధాలు ఇవ్వకుండా మీరు యుద్ధ రంగంలోకి పోతే ఆ యుద్ధ రంగం ఎలా ఉంటుంది, ఎలా చేయిస్తాం? అవతల కోవిడ్ ఏమో చాలా ఎక్విప్డ్గా ఉంది, బలంగా ఉంది, మహమ్మారి అన్నిటికి తెగించి అన్ని చోట్ల ఆమ్నీ ప్రజెంట్ లాగా వస్తున్నది. మరి దాన్ని ఎదుర్కోవాలంటే మనకు కత్తులో కటార్లో డాల్లో తుపాకులో బాంబులో యుద్ధ మెటీరియల్ కావాలి కదా. ఆ మెటీరియల్ ఏం ఉన్నదా లేదా అని అనకుండా సడన్ ఇంపోజిషన్ ఆఫ్ లాక్డౌన్స్, అప్పుడు డెఫినెట్ గా మన స్టేట్ ఫెయిల్యూరే కదా. యుద్ధ మెటీరియల్ లేనప్పుడు యుద్ధంలో ఓడిపోవడం ఖాయం, చనిపోవడం ఖాయం, ఇబ్బందులు పడడం ఖాయం, ఎకనామికల్ క్రైసిస్ రావడం ఖాయం, మూమెంట్. తర్వాత అసలు ఇవాళ ఈ కోవిడ్ చూస్తే ఫండమెంటల్ రైట్స్ చాప్టరే లేదు. ఎక్కడుందండి ఫండమెంటల్ రైట్స్ చాప్టర్? ఆర్టికల్ 21 ఈస్ కన్క్లూజివ్ రైట్ అని మనం అనుకుంటున్నాం. అనుకున్నప్పుడు నువ్వు ఇంట్లో నుంచి కదలొద్దు అంటే కదలొద్దు. నీకు దవాఖానలో మెడిసిన్స్ ఇమ్మో, ఇంట్లోనే క్వారంటైన్ చూసుకో అంటే కూడా చేసుకోవాలి. నీకేమి మేమేం చేయలేము. ఇక ముందు ముందు ఐ థింక్ ఇప్పుడు ఇంక్రీజ్ ఈ రేట్ కనుక చూసినట్టయితే స్టేట్ చేతులు ఎత్తేసి సెంట్రల్ కూడా చేతులు ఎత్తేసి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి, బతికితే ఉండండి, లేకపోతే చావండి అనేది. రైట్ టు లైఫ్ ఈజ్ టోటల్లీ సప్రెస్డ్, డినైడ్, నాట్ ఎన్ఫోర్సబుల్ ఏమో అని అనిపిస్తుంది ముందు ముందు మనకి. అంటే ఇవాళ పబ్లిక్ ఏమి రైట్ లేదా? మాకెందుకు మీరు హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చెయ్యరు అని మేము అడగకూడదా? అంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ అంటాడు. మళ్ళీ ఒక లిమిటేషన్ మన మీద. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ అంటే రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, బట్ రెస్ట్రిక్షన్ షుడ్ బి రీజనబుల్, ఆర్బిటరీ కాదు. సో ఇవాళ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, రైట్ టు హెల్త్, రైట్ టు ప్రివెంటివ్ మెజర్స్, రైట్ టు హెల్త్, అసలు అన్నిటికంటే ముఖ్య భయాందోళనలు ప్రతి మనిషిలో. ఈ సెప్టెంబర్ లో అన్ని కేసులు వస్తాయట, 20 crores పీపుల్ ఆర్ గోయింగ్ టు డై అన్నప్పుడు 20 crore లో నేనున్నానా లేదా అనేటువంటి భయం మొదలైంది వాటి నుండి. అంటే ఈ విధమైనటువంటి వ్యవస్థలో వెదర్ పాలసీలు ఏది చేసినా కూడా మనకి అనుమానం ఏమొస్తున్నది వాళ్ళ, ఇది ఎవరి లాభం కొరకు చేస్తున్నారు ఇది అని. అంటే ప్రజల లాభం కొరకు చేస్తున్నామని ప్రజలు ఆలోచించే విధంగా లేరు ఇప్పుడు.
ఏ స్కీమ్ పెట్టాలి, ఆ దీని వెనక ఎంత డబ్బు ఉందయ్యా, దీనికి ఎవరికి లాభం, ఏ పార్టీకి లాభం అనేటువంటి మాటలు కామన్ మ్యాన్ నుంచి కూడా వినబడుతున్నాయి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే రాజ్యాంగం గొప్పదా రాజకీయం గొప్పదా అంటే నౌ ది పొలిటికల్ విల్ ప్రివైల్స్ అంటే ఇది దీనికి ఏం చెక్ లేదా అంటే చెక్ ఉందండి, చెక్ ఉంది, అదే చెక్. దాంట్లో కూడా ఈ చెక్ను జుడిషియల్ రివ్యూ, మరి ఇప్పుడు ఎవరిని మన జుడిషియల్ రివ్యూకి పోతాం, ఏమన్నా కూడా ఫర్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫర్ ది వెల్ఫేర్, ఈ పదాలు రెండు చాలా డ్రాస్టిక్ గా మారడం జరుగుతున్నాయి. మేము ఏం చేసినా మీ కొరకే, ఏం చేస్తున్నారు మా కొరకు అంటే హాస్పిటల్స్ ఏమైనా పెంచారా లేదా. నిజంగా కొంతమంది ఈ కథలు వింటుంటే అంటే వాళ్ళ కేస్ స్టడీస్ చెప్తున్నారు మనకు వైరల్ అవుతున్నాయి వీడియో, హాస్పిటల్ పోవడానికి లేదుట, అక్కడ బెడ్ ఇవ్వరట, చచ్చిపోతే పారేసే వాళ్ళు లేరు, సీనియర్ సిటిజన్స్ సన్సే ఓన్ చేసుకోవట్లేదు, ఇట్లాంటివన్నీ లీగల్ ప్రాబ్లమ్స్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, హ్యూమన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి మన ఫండమెంటల్ రైట్స్ అనేది ఎక్కడుంది? ఒక సీనియర్ సిటిజన్ ని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోకపోయినట్టయితే స్టేట్ మిషనరీ పనిచేయాలా, సెంట్రల్ మిషనరీ పనిచేయాలా, అసలు దీనికి దానికి రిలేషనా, ఇదేమైనా రాజకీయమా అంటే మనకు జవాబు లేదు. అంటే హ్యూమన్ వాల్యూస్ ఆస్పెక్ట్ మాట్లాడుకుందాం, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఇస్ ఫర్ పబ్లిక్, మనం భారతీయులం, విఆర్ ఇండియన్ సిటిజన్స్, వి హావ్ ఎ సింగిల్ సిటిజన్షిప్ విచ్ ఇండికేట్స్ ది సెంట్రల్ టెండెన్సీ. ఇక్కడ స్టేట్ మనకి సిటిజన్షిప్ లేదు అంటే ఏమిటి అంటే we have a tendency to have a centralized power. ivanni manaki mana silent features of the constitution chautam. ee vidhanga alochinchinatlayite oka vaipu constitutional kaadu disaster management meeda cheyadame constitution kaadu antunnaru, that itself is treated as unconstitutional or violation of constitution ani మనకు చెప్తున్నారు. తర్వాత ఓవర్ ల్యాపింగ్ అనే పదం ఒకటి వస్తుందండి, అంటే ఇఫ్ ది స్టేట్ మేక్స్ ఏ లా అండ్ సెంట్రల్ మేక్స్ ఏ లా, ఇన్ కేస్ ఓవర్ ల్యాపింగ్ అంటే న్యాచురల్లీ సెంట్రల్ పవర్, సెంట్రల్ లా ప్రివైల్స్. ఓవర్ ల్యాపింగ్ లేకుండా ఎలా ఉంటుంది? వెన్ పీపుల్ ఆర్ సేమ్, వెన్ రైట్స్ ఆర్ సేమ్, and the duties towards the public is same, duty of the public to the nation is same, overlapping definitely. ప్రతి పార్టీ ఏమంటుంది, ప్రజల కొరకే పనిచేస్తున్నా అంటది, ఏ పార్టీ కూడా అదే చెప్తుంది మనకి. ప్రజల కొరకే పనిచేస్తున్నాం అన్నప్పుడు ఇన్ని పార్టీలు అవసరమా మనకి? చూడండి, అంటే పొలిటికల్ మేనిఫెస్టో ఏది పెట్టుకున్నా అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఇస్ టు రీచ్ ది పబ్లిక్ and welfare of the public ani aa padamunda party interested ga maatladame manam chustunnamu. Is it not a ante asal manaku unde object kadi vitirekam kada avutundi definitely. So ivanni manaku legal ga maatladalannatayite central law prevails anedi manaku telusu. Aithe inkoka vichitram vastundi, suppose ante akkada oka exception pettinadu manaku. If state law, if the governor reserves for the consent of the president, then that law prevails on state law, even if it is mentioned in the second list. Aithe president consent ichinappudu unna party emiti, tarvata vache party emiti, ivanni mana aalochinchukoleka manaku constitution lo oka pedda conflict tayaravutundi. Endukonte existing law ne eppudaina ఎగ్జిస్టింగ్ లా అన్నప్పుడు ఆ రోజు అది కంపాటబుల్ ఉండొచ్చు, బట్ తర్వాత ఆ లాను సెంట్రలిస్ట్ లో లా తీసుకొచ్చి సీ దట్ ది లా ఇస్ రిపగ్నెంట్ అండ్ సెంట్రల్ లా ప్రివైల్స్ అంటే కూడా మనం ఏమి మాట్లాడుకోలేదు. అండ్ దిస్ క్యాన్ బి డన్ ఇన్ ఫ్యూచర్. చూడండి, అంటే లా
అది మంచిలానా కాదా, ఎంతవరకు యూస్ఫుల్ లా, అది నిజంగా స్టేట్ లా ఇస్ యూస్ఫుల్ టు ది పబ్లిక్, సెంట్రల్ లా ఇంతకంటే లాభం ఉందా అని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం మనకు ఇవ్వట్లేదు, కనపట్టలేదు. అక్కడ వర్డ్ వెరీ వేగ్ వర్డ్ అండి, రీజనబుల్ రీజనబుల్ రీజనబుల్. దెన్ హూ షుడ్ సే దట్ ఇట్ ఈస్ రీజనబుల్? ఇట్ ఈస్ అల్టిమేట్లీ ది జుడిషియరీ షుడ్ సే దట్ ఇట్ ఈస్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ లో వాళ్ళు రీజనబుల్ అనుకుంటే కొన్ని స్టేట్ల రీజనబుల్, కొన్ని స్టేట్ల అన్రీజనబుల్. మళ్ళీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్, ఎందుకు రీజనబుల్, ఎందుకు కాదు. సో ఈ పదం వాడేటప్పుడు చాలా మందికి ఒక ఒక టెస్ట్ పెట్టుకుంటాం మనం. రీజనబుల్ అంటే రీజనబుల్ డెఫినెట్లీ షుడ్ రిజల్ట్ ఇన్ ది పబ్లిక్ వెల్ఫేర్ ఆర్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పబ్లిక్ ఆర్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇవన్నీ కావాలి. అవి లేకుండా సింపుల్ గా కాన్స్టిట్యూషన్ లో రాస్తారు రీజనబుల్ అని రాసి, లెజిస్లేషన్ షుడ్ బి రీజనబుల్. అంటే కోర్టుకు వెళ్ళాలా, తర్వాత మనకు ఉండేటువంటి జుడిషియరీని కూడా, ఇవాళ కామన్ మ్యాన్ ఆన్ ది రోడ్ ఒపీనియన్ ఏమిటి జుడిషియరీ మీద, అంటే పార్టీ ఇన్ పవర్ జుడిషియరీకి సంబంధం ఉందా లేదా. Maybe as a academic teacher, I cannot comment it, but you know very well. In the kind of judgments in Goda, political judgments on that 20 goes alunnai, antunnamo, antam. Kavati reasonable ane da aniki, etayna vaad kochu, the double-edged weapon ane da goda mana kartam hai pothu. The last word, mana kemti ante, in non ఫార్మకిటికల్ ఇంటర్వెన్షన్స్ అనే ఒక పదం మనకు వినబడుతుంది, ఎస్పెషల్లీ ఇన్ ఢిల్లీ, మహారాష్ట్ర, వీటిలలో నాన్ ఫార్మకిటికల్ ఇంటర్వెన్షన్స్ ఎన్పిఐ. అంటే ఇవాళ మనం చేసుకోవాల్సింది అంతా అదే, ఎందుకంటే ప్రివెంటివ్ మెజర్స్ లేవు, మెడిసిన్ లేదు, వ్యాక్సిన్ లేదు, కాబట్టి నాన్ ఫార్మక్యూటికల్ ఇంటర్వెన్షన్ అనే ఒక పదం మనకు వస్తున్నది. అంటే ఇవాళ పెట్టినటువంటి రెస్ట్రిక్షన్ అన్ని కూడా నాన్ ఫార్మక్యూటికల్ ఇంటర్వెన్షన్సే. సోషల్ డిస్టెన్స్, స్కూల్స్ బంద్ చేయడం, ఆన్లైన్ టీచింగ్ చెప్పడం, హాస్పిటల్లో మనల్ని వేరే పేషెంట్స్ తీసుకోకపోవడం, అన్ని ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ చేసి, బస్సులు క్లోజ్ చేసి, ఫ్లైట్స్ క్లోజ్ చేసి, అన్నిటికీ రెస్ట్రిక్షన్, అన్నిటి చెకింగ్, అన్నిటికి కంట్రోల్ పెట్టడం, ఇవన్నీ కూడా మనకి నాన్ ఫార్మక్యూటికల్ ఇంటర్వెన్షన్స్. అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి, లేకపోతే మీ కరోనా వస్తుంది, మీరే బాధపడండి చెప్తాం మేము. స్టాచ్యుటరీ వార్నింగ్ లాగున్నాయి ఇవన్నీ. అంటే సిగరెట్ తాకండి, తాగితే మీకే నష్టం అని చెప్పితే, కానీ సిగరెట్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది. అట్లాగే ఆల్కహాల్ తాగడం ఇంజూరియస్ అంటాడు, కానీ తాగడం మాత్రమే మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటాడు. అట్లాగే ఇవన్నీ కూడా సోషల్ డిస్టెన్స్, ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పబ్లిక్. కాబట్టి ఇవాళ మనం వీ హ్యావ్ టు మోస్ట్లీ డిపెండ్ ఆన్ నాన్ ఫార్మక్యూటికల్ ఇంటర్వెన్షన్స్. అయితే ఈ నాన్ ఫార్మక్యూటికల్ ఇంటర్వెన్షన్స్ ఎవరు ఇంపోజ్ చెయ్యాలి? స్టేట్ చేయొచ్చు, సెంటర్ చేయొచ్చు, సెంటర్ చెప్పినా స్టేట్ చేయకపోవచ్చు. ఇవాళ కేరళలో కూడా అదే కనపడుతుంది మనకి. కేరళలో ఏముంది, ఇవాళ రేట్ ఈస్ టోటలీ వెరీ వెరీ మినిమం, చాలా తక్కువగా కనపడుతుంది అంట కేరళలో. సో ఈ రేట్ ఆఫ్ ప్రివలెన్స్ చాలా సాటిస్ఫాక్టరీ కంట్రోల్డ్. అప్పుడు ఏం చేసింది, మరి రెస్ట్రిక్షన్స్ మేము ఇంపోజ్ చెయ్యము అని కేరళ గవర్నమెంట్ చెప్పచ్చా? సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రెస్ట్రిక్షన్స్ పెడుతుందో అవన్నీ కూడా రిఫ్రెయిన్ చేసే అధికారం స్టేట్ ఉందా? అంటే ఏమంటాడు ఇక్కడ, రిలాక్సింగ్ ది రెస్ట్రిక్షన్స్ ఇన్ ది స్టేట్ డిపెండింగ్ అపాన్ ది రేట్ అట్.
కానీ ఈ రిలాక్సేషన్ ఆఫ్ ది రెస్ట్రిక్షన్స్ షుడ్ ఫర్ ది రిడక్షన్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఇఫ్ నాట్ డన్ దెన్ డెఫినెట్లీ మళ్ళీ సబార్డినేటివే మనం. సో ఇవాళ మనకి రైట్ టు హెల్త్, రైట్ టు లైఫ్ ఇవన్నీ కూడా మనం ఎంత కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఎంత ఫండమెంటల్ రైట్స్ ఇచ్చినా ఇవాళ ఈ COVID-19 మనకి ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఏ రాదర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ఎంజాయ్మెంట్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ రైట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రాము గారు ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ అండ్ ఫర్ లిజనింగ్ టు యువర్ స్పీకర్స్ అండ్ స్పెషల్లీ భుజంగారెడ్డి గారు చాలా బాగా మాట్లాడినారు అండ్ ఇంట్రొడక్షన్ రామయ్య రాము ఆకుతోట గారు బాగా ఇచ్చారు. రాము గారిది అయితే ఐ నీడ్ నాట్ టెల్ బికాస్ వీ హ్యావ్ ఎ లాంగ్ అసోసియేషన్ విత్ దెమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం గారికి చాలా లీగల్ ఆస్పెక్ట్ సంబంధించినటువంటి అంశాలను సుదీర్ఘంగా 25 నిమిషాల సమయంలోనే మేడం గారు COVID-19 కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ప్రభావం అనేటువంటి విషయాన్ని 25 నిమిషాల్లో చాలా చాలా విషయాలు మన ముందు చెప్పారు. ముఖ్యంగా రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పారని, ముఖ్యంగా అమెరికా గాని భారత మధ్య దేశాల్లో మధ్య ఉండేటువంటి ఫెడరలిజం లో తేడా ఉంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. నిజానికి భారతంలో భారతదేశంలో కేంద్రీకృత సమాఖ్య వ్యవస్థ ఇక్కడ కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూనే యుద్ధం చేసేటప్పుడు యుద్ధం చేసే వారికి కావలసినటువంటి యుద్ధ పరికరాలు ఇవ్వాలి అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కావలసినటువంటి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని తెలియజెప్తూనే రాజ్యాంగం గొప్పదా రాజకీయాలు గొప్పదా అనేటువంటి విషయాన్ని కూడా ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం గారు తెలియజేస్తున్నాయి. ఈ దేశంలో ప్రాథమిక హక్కులు అనేటువంటివి పనిచేస్తున్నాయా అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజెప్పారు. వారికి తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేడం, మీకు మరొకసారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రొఫెసర్ తోట జ్యోతిరాణి గారిని మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రొఫెసర్ తోట జ్యోతిరాణి గారు మేడం, జ్యోతిరాణి మేడం గారు అయితే మనకు ఇవన్నీ ఇప్పుడు మనము COVID-19 పాండమిక్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి రకరకాల కోణాల్లో తెలంగాణ జనవేదిక ఎవ్రీ వీక్ చర్చిస్తున్నది, మీటింగ్ పెట్టుకుంటున్నాం మనం, చాలా సుదీర్ఘంగా ఈ అంశాలన్నిటి మీద చర్చిస్తున్నాం. అది నిజంగా అభినందించవలసిన విషయమే. అయితే వీటన్నిటి ద్వారా అసలు మనం 6 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాం కదా తెలంగాణ జనవేదిక, రకరకాల అంటే సమాజాన్ని పట్టు పీడుస్తున్నటువంటి అన్ని అంశాల మీద చాలా సీరియస్ గా చర్చిస్తున్నాం కదా. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ విపత్తు సందర్భంగా చర్చించిన ఆ అంశాల వల్ల మనకు అర్థమైంది ఏంటి అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి వ్యవస్థలన్నీ కూడా విధ్వంసమైనటువంటి సందర్భం. అంటే ఒకవైపు రాజకీయ నిర్మాణాల్లో చూస్తున్నట్లయితేనేమో కేంద్రీకృత అంటే సెంట్రలైజేషన్ ఎక్కువైతున్నది, అంటే మైటీస్ అంటే ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఆర్థిక నిర్మాణాలలో చూస్తే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ వెల్ అంటే సంపద సృష్టించబడిన సంపద అంతా కూడా కొంతమంది చేతిలో కేంద్రీకృతమైన విధంగా మొత్తం విధానాలు నిర్ణయాలు వాటి అమలు కూడా మార్చబడుతుంది కనుక. అయితే ఇప్పుడు మనం ఇవన్నీ చాలా స్పష్టంగా మన తెలంగాణ జనవేదికలు చాలా స్పష్టంగా అర్థమైంది, మొత్తం ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి వ్యవస్థలన్నీ కూడా బలహీనపడినాయి, విధ్వంసం చేయబడినాయి. ఇది మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కనీసం పునరుద్ధరించడానికి సాధ్యమవుతుందా అనేది చాలా సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి సందర్భంలో ఇవాళ మనం ఉన్నాం. అంతేకాకుండా రాజ్యాంగంలో మనం ఏవైతే హక్కులు ఇవన్నీ రాసుకున్నాము వాటిని ఉల్లంఘించడమే రాజ్యాంగబద్ధంగా చెప్పకూడదు. అన్ని కూడా రాజ్యాంగబద్ధంగా నేను చేస్తానంటే చెప్తాను కదా, ప్రభుత్వాలు చెప్తానే కదా, ఎక్కడ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం చెప్తలేదు. అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే రాజ్యాంగ బద్ధతన అంటే మనం సామాన్య పౌరులాగా ఆలోచిస్తే ఇవన్నీ సందేహాలు వస్తాయి. అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను శ్రీనివాస్ గారి రాము గారికి అందరికీ కూడా తెలంగాణ జనవేదిక మిత్రులందరికీ కూడా నేను ప్రతిసారి కూడా మాట్లాడుతున్నాను అది ఏంటి అని అంటే ఇంతటి అంటే ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఏర్పడేటువంటి
పరిస్థితులు అయితే చాలా అంటే వేగంగా పోతున్నాం మనం, పతనం వైపు వేగంగా పరిగెడుతున్నాం. మరి దీనిని మనం ఆపడానికి ఒక అంటే ఉన్నతమైన ప్రజాస్వామిక విలువలు వ్యవస్థను నిర్మించుకోవడానికి తెలంగాణ జన వేదిక యాజ్ అన్ ఇంటలెక్చువల్ గ్రూప్ గా ఏం చేస్తుంది, ఏం చేయాలి? ఓకే, మనం చర్చించుకుంటున్నాం, బాధపడుతున్నాం, ఈ పరిస్థితి ఏంటి, ఇంత ఇంత విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఎటు వైపు చూసినా ఏ నిర్మాణాల వైపు, ఆర్థిక నిర్మాణాలు, సాంస్కృతిక నిర్మాణాలు, రాజకీయ నిర్మాణాలు, సామాజిక నిర్మాణాలు, ఎటు కోణం నుంచి చూసినా కూడా చాలా భయంకరమైనటువంటి వాస్తవాన్ని మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం ఇది. కనుక ఈ సందర్భంలో ఒక ఇంటలెక్చువల్ గ్రూప్ గా మనం ఏం చేద్దాము, ఏం చేయగలము, ఈ ఈ పరిస్థితి నుంచి మనం అంటే ఈ పతనాన్ని ఆపడానికి మనం ఏమైనా కృషి చేయగలమా అని చాలా సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది. అయితే నా ఆవేదనను మరి ఆకుతోట శ్రీనివాస్ గారు నా తమ్ముడు ఈ నాకు అవకాశం ఇచ్చినందుకు నా ఆవేదన చెప్పుకుంటున్నా నేను. మనం ఏం చేద్దాం, మనందరి ఆవేదన ఇది, నా ఒక్కదాని ఆవేదనే కాదు, మనందరి ఆవేదన. ఇంకొక సమాజం ఏంటో నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుందామా, మనం ఏం చేద్దాం, ఏం చేయగలం అనేది చాలా సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి సందర్భం అని నేను అనుకుంటున్నాను. మిత్రులందరికీ నా ఆవేదనను పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ జనవేదికకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ప్రొఫెసర్ తోటా జ్యోతిరాణి మేడం గారు, వారి ఆవేదనలు ఇవాళ దేశం లోపల ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్ని కూడా బలహీనమైనాయి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. వారి యొక్క ఆవేదనను, వారి యొక్క బాధను తెలియజెప్పారు. వారికి తెలంగాణ జనవేదిక తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మేడం. ఇప్పుడు జేమ్స్ గారు, కాకినాడ జేమ్స్ గారు, కాకినాడ నుండి జేమ్స్ గారు ప్లీజ్. హలో, కెన్ యు హియర్ మీ? యా యా, ప్లీజ్ ప్లీజ్ గో. Good evening all. Thank you Ramgaru for the wonderful organizing the wonderful session. Enjoyed listening to Professor Bhujinder, Professor Vijayalakshmi Garu and Professor Jyotirani Garu. Thank you for expanding my lot my knowledge this evening. As I have been listening to you all, it is evident that the center has been trampling upon the state powers. What are the remedial measures? As you say, there is only the judiciary. You can only go to the judiciary, and it is also being political. And what else is there that can be done for, especially when you have something as a health in the state list, and then when you have something in the concurrent list, the state feels that whatever the rules taken by the center is not for the welfare of the public. Can you hear me? Yes, okay, please. Yeah. So what are the remedial measures when the center is trampling upon the state powers, especially when the state feels that it is again goes against the interest of the welfare of its public? Hello. Did you get my question? Yeah. Andy, venapadindi? Yeah. Sure. Yeah. Okay, please wait. Yeah. Thank you, James garu. Ippudu Dr. Lakshmi Prasad garini maatladalsindiga. Dr. Lakshmi Prasad garu. Please sir, James sir, meeru wait cheyandi. Mee question samadhanam vastadi, please. Dr. Lakshmi Prasad garu. Unnadu kada, leda? ప్రొఫెసర్ మనోహర్ గారు, యా ప్లీజ్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు మాట్లాడండి సార్, ప్లీజ్ సార్, మీరు మ్యూట్లో ఉన్నారు, మీ వాయిస్ వినబడుతున్నది, మ్యూట్లో ఉన్నారు. అన్మ్యూట్ అదే సార్, వినబడుతుందా మీకు? మరి అన్నా అన్మ్యూట్లో ఉన్నారు, మ్యూట్ మీరు, మీ వాయిస్ వినబడుతలేదు మాకు సార్, కూడా వినబడుతులేదు.
మీరు ఒక్కసారి అది ప్రెస్ చేయండి, మీరు మా వాయిస్ వినబడుతుందా మీకు, మీరు ప్రెస్ చేయండి. యా యా ప్లీజ్ ఓకే అగ్గో వెళ్ళబోయింది, మీకు వినబడుతుందా? లేదు మళ్ళీ పోయింది వాయిస్ పోతుంది, అన్మ్యూట్ అయ్యండి కానీ వాయిస్ వినబడుతుంది. యా ఎస్ మాట్లాడండి డాక్టర్ సార్. ఆడియో ప్రాబ్లమ్, సో మీది ఆడియో ప్రాబ్లం ఉంది డాక్టర్ గారు, మీ వాయిస్ వినబడడం లేదు. లేదు అబ్రార్ ఫోన్ తీసుకొని అయినా ఒకసారి ఫోన్లో మాట్లాడండి, మీ వాయిస్ వినిపిద్దాం. నోను వినబడతలేదు సార్ మీ వాయిస్. యా యా ప్లీజ్ సార్ వినబడతలేదు, మీ ఆడియో ప్రాబ్లం కొద్దిగా మళ్ళా. ఓకే ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి సార్. ఆడియో ప్రాబ్లం ఉంది సార్, మీది వినబడతలేదు మాకు. ఎక్కడ ఎస్వి శ్రీ వెంకటేశ్వర సార్, మీ వాయిస్ వినబడడం లేదు. లక్ష్మీప్రసాద్ గారు మీ ఆడియో ప్రాబ్లం ఉంది సార్. సార్ మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి దాన్ని కనెక్ట్ చేసుకోండి సార్, ఒకసారి అంటే మీ ఆడియోని ఒకసారి చూసుకోండి సార్. ఈ మధ్యలో ప్రొఫెసర్ మనోహర్ గారు ఎస్వి యూనివర్సిటీ నుండి, ప్రొఫెసర్ మనోహర్ రావు గారు ఎస్వి యూనివర్సిటీ నుండి వారిని మాట్లాడవలసిందిగా. ఎస్వి ఎస్ హెచ్సి హైదరాబాద్ యూనివర్సిటీ. యా మనోహర్ సార్ హైదరాబాద్ యూనివర్సిటీ. యా యా ప్లీజ్ సార్ ప్లీజ్. శ్రీనివాస్ గారు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. నేను మొత్తానికి ఈ రోజు నాకు అవకాశం బిగినింగ్ లో కొంత నాకు ప్రాబ్లం ఉండింది టెక్నికల్ గా, నేను భుజేందర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఇమ్మీడియట్ గా జాయిన్ కాలేకపోయాను, 15 నిమిషాలు డిలే అయింది. మొట్టమొదటగా మీకు రాము గారికి మొత్తం టీజీఎస్ ఆర్గనైజర్స్ అందరికి కూడా థ్యాంక్స్. మీరు చాలా అద్భుతమైన చర్చా వేదికలు పెట్టుకుని ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఎన్నోసార్లు వరంగల్ వద్దాం అనుకున్నా, ఇప్పుడు కోవిడ్ వల్ల మా కనీసం మనం వెబినార్ లో కలుస్తున్నాము. మొట్టమొదటగా ఈరోజు డాక్టర్ భుజేందర్ రెడ్డి గారి ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది. ఆయన చాలా ఎక్స్టెన్సివ్గా అన్ని విషయాలు కవర్ చేసి చెప్పడం జరిగింది. తర్వాత డాక్టర్ విజయలక్ష్మి గారు, ప్రొఫెసర్ విజయలక్ష్మి గారు, తర్వాత మా పాత మిత్రులలో ప్రొఫెసర్ జ్యోతిరాణి గారిని కూడా విన్నాను. అయితే నేను 3 పాయింట్లు చెప్దాం అనుకుంటాను. ముఖ్యంగా కాకినాడ నుంచి జేమ్స్ అనుకుంటాను ప్రశ్న వేశాడు, దాన్ని కూడా కవర్ చేస్తూ మనం ఏంటంటే ఇప్పుడు మనం ఈ COVID-19 యొక్క సెంటర్ స్టేట్ రిలేషన్స్ మాట్లాడుతున్నప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుగా ఉంచుకోవాల్సింది ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే కేవలం పొలిటికల్ అండర్స్టాండింగే కాదు, దాంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్స్. ఈరోజు ఏమైందంటే ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున మేము ప్యాకేజీలు చేసాం, 20 లక్షల ప్యాకేజ్ అది అంత చెప్పిన తర్వాత కూడా దాని మొత్తం టోటల్ క్యాల్కులేషన్ వస్తే అది ఫిజికల్గా అది కేవలం 1% to 1.5% వస్తుందని నిపుణులు దాన్ని అంచనా వేస్తున్నారు. అది ఇప్పుడున్న విషయాల్లో సరిపోదు. మనం COVID-19 ఎదుర్కోవాలంటే దానికి ఒక 3-pronged strategy అంటే 3 రకాలైన మనం వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుంది. మొట్టమొదటిది ఏమిటి, COVID-19 ఎట్లా ఎదుర్కోవడం. దానికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడున్న మన హాస్పిటల్స్ కానివ్వండి, హాస్పిటల్ బెడ్స్ కానివ్వండి, తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సెకండరీ హెల్త్ సెంటర్స్, టెర్షరీ, ఈ 3 కూడా ఈ సంఖ్య చాలా పరిమితంగా ఉంది. దాంట్లో అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్ అసలు జనరల్గానే లేదంటే ఇప్పుడు కోవిడ్కి సంబంధించి చాలా తక్కువగా ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కోవిడ్కి స్పెషల్గా వార్డ్స్ క్రియేట్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా అది సరిపోవడం లేదు. యాక్చువల్గా మీరు చూస్తే ఇప్పుడు మన తెలంగాణ దాదాపు దేశంలోనే 2-3వ స్థానానికి వచ్చేసింది అప్పుడే. ఇది అసలు అన్వారంటెడ్. ఎందుకంటే దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. మనకు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి 1, తర్వాత ట్రైన్డ్ ఫిజిషియన్స్, ట్రైన్డ్ ల్యాబ్ పాథలాజికల్ టెక్నీషియన్స్, ల్యాబొరేటరీ టెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు సరిపోవట్లేదు. అది అన్నిటికంటే ముఖ్యం. అయితే హెల్త్లో ఇంకొకటి ఏంటి అంటే మనకు ఒక
ఒక తెలిసి తెలియకనో లేదా కావాలనో ప్రైవేట్ హెల్త్ కేర్ అనేది మాకు చాలా ముందుకు వస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు COVID-19 తర్వాత ప్రత్యేకంగా మన రాష్ట్రంలో కాదు దేశంలో కూడా మనకు తెలిసింది ఏంటంటే ప్రైవేట్ హెల్త్ కేర్ ఎంతనైతే ముందుకు రావాలో అంత రాలేదు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు చెప్తున్నది ప్రభుత్వం నిర్దేశించిన షరతుల ప్రకారం వారి యొక్క ధరల పట్టిక అనుసరిస్తే వాళ్ళకది అసలు వీలు కాదు అని. అది సరైనది కాదు. కాబట్టి మనం మొట్టమొదటి చేసుకోవాల్సింది ఏంటంటే మన హెల్త్ పాలసీని మొట్టమొదట జాతీయంగాను రాష్ట్రాల ద్వారా, ఎందుకంటే ఇంతకుముందే పెద్దలు ప్రొఫెసర్ విజయలక్ష్మి గారు చెప్పారు మనకు రాష్ట్రాలకు ఉన్న పరిమితుల వల్ల ఇప్పుడు హెల్త్ సెక్టర్ ఉండడం వల్ల హెల్త్ పాలసీ అనేది క్లియర్గా ఒకవైపు కేంద్రంలో ఉన్న హెల్త్ పాలసీని రాష్ట్రానికి ఉన్న హెల్త్ పాలసీని అనుసంధానించుకుంటూనే దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మొదటిది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫార్మస్యూటికల్ కంపెనీలు కేవలం ఇప్పుడున్న కెపాసిటీని కాకుండా పెద్ద కెపాసిటీ పెంచాలి. అంటే దానికి నంబర్ వన్ మనకు ప్రతిబంధకం ఏంటి అంటే అందరికీ తెలిసి ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మనము ఇంటర్మీడియట్ డ్రగ్స్ అని ఉంటాయి అవన్నీ కూడా మనము చైనా నుంచి తీసుకొచ్చుకుంటున్నాం. ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్స్ అనేది రకరకాలుగా ఇప్పుడు సరే యుద్ధ వాతావరణం కూడా అవడం వల్ల ఇంపోర్ట్స్ అనేది తగ్గిపోయి COVID-19 వల్ల ముందే తగ్గిపోయింది. అయినా మనం చైనా మీద ఆధారపడి ఉండడం అనేది తగ్గించుకోకపోతే మన హెల్త్ సెక్టర్ స్పష్టంగా ముందుకు పోవడానికి కష్టంగా ఉంది. సో హెల్త్ రంగం అనేది నంబర్ వన్. నంబర్ టూ వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మన ఆర్థిక వ్యవస్థని ఎట్లా పునరుద్ధరించుకోవాలి, దాన్ని ఎట్లా పునరుజ్జీవింపజేసుకోవాలి అంటే రిజ్యూనేట్ చేసుకోవాలి అంటే దానికి మొదటగా ఇప్పటికే చాలా రకాలైన అది విశ్లేషణలు వచ్చాయి. అందులో ముఖ్యంగా కనుక్కోవడం ఏంటంటే ఒకటి వ్యవసాయ రంగంలో మనకు ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళని వ్యవసాయ రంగంలో తీసుకోవాలంటే అది మనకు ఇప్పుడు వీలు కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు వ్యవసాయ రంగంలో దాదాపు 48% శ్రామికులు దాంట్లో ఉన్నారు. మన జాతీయ ఆదాయంలో దాని కాంట్రిబ్యూషన్ కేవలం 17-18% మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో మనం కార్మికులను తీసుకోవాలంటే చాలా కష్టం. అయితే ఏం చేయాలి, వ్యవసాయ ఇప్పుడు మనకు ఈ గత 2-3 ఏళ్ళుగా మన వ్యవసాయోత్పత్తి చాలా అద్భుతంగా వచ్చింది, మన క్రాప్ ప్యాటర్న్ పెరిగిపోయింది. ఈ సంవత్సరం కూడా చాలా ఇబ్బడిగా ఉంది. మన తెలంగాణ రాష్ట్రం కూడా మంచి సాధన, దేశవ్యాప్తంగానే మనకు క్రాప్ ప్యాటర్న్ చాలా పాజిటివ్గా ఉంది. అయితే దాన్ని ఏం చేయాలంటే మనము ఒక పాత మన ఎగ్జాంపుల్స్ ప్రపంచవ్యాప్తంగా జరిగిన పారిశ్రామికీకరణ క్రమంలో రష్యా కానివ్వండి లేదా చైనా కానివ్వండి వాళ్ళు చేసిన పని మనం గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళు ఈ క్రమంలో మనకు COVID-19లో విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం తక్కువ ఉంది కాబట్టి మనము స్వతహాగా దేశీయంగా మన యొక్క ఉత్పత్తిని పెంచుకుని ఆ వచ్చిన అదనపు ఆదాయాన్ని అంటే అగ్రికల్చర్ సర్ప్లస్ని మనం ఇండస్ట్రీకి సర్వీస్ సెక్టర్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని రెజ్యూనియస్ చేసుకునే అవకాశం ఉంది. ప్లస్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ మనము దాదాపు మర్చిపోయాం గత 20 ఏళ్ళుగా. అసలు ఏమైందంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఒకటి వ్యవసాయ రంగం ఉత్పాదకత మనం చూసుకుంటే ప్రొడక్టివిటీ మిగతా రంగాల కంటే చాలా తక్కువ ఉంది. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి, ఈ COVID-19 వల్ల ఉత్పాదకత కాదు ఉత్పత్తి ముఖ్యం అనేది వచ్చింది. మనకు అబ్సల్యూట్ ప్రొడక్షన్ అనేది మాక్సిమం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచే మనం సర్ప్లస్ జనరేషన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. దానివల్ల ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, అది చెరుకు రసం కానివ్వండి, మనకు ఇప్పుడు టొమాటోలు పండుతున్నాయి చాలా అద్భుతంగా, కూరగాయలు పండుతున్నాయి, వాటిని అంతర్జాతీయ మార్కెట్లో చాలా దానికి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. వచ్చే 2-3 సంవత్సరాల్లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎస్టిమేట్ ప్రకారంగా వరల్డ్ ఫుడ్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు మనలాంటి దేశాలు దాన్ని ఈ ఇప్పుడు ఇంటర్నేషనల్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ కార్గో అనేది కొంతవరకు లిమిటెడ్గా పరిమితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆ క్రమాల్లో మనం దాన్ని చూసుకోవాలి. అది ఇక పోతే వలస కార్మికుల్ని ఎట్లా అబ్జర్వ్ చేసుకోవాలి, మరి వాళ్ళంతా తిరిగి పట్టణాలకు వచ్చి మెట్రోలకు వచ్చి వాళ్ళు ఫ్యాక్టరీల్లో పనిచేసే అవకాశం లేదు. చాలామంది ఏంటంటే మనకు కోవిడ్ మహమ్మారి వల్ల మానసిక స్థైర్యాన్ని కోల్పోయిన
కుటుంబాలు కనిపిస్తున్నాయి, ముఖ్యంగా వలస కార్మికుల్లో. అయితే వలస కార్మికులను ఆదుకోవడం వల్ల ఆదుకోవడానికి కేవలం క్యాష్ ట్రాన్స్ఫర్ మన ఈ నరేగా వల్ల చేసిన అడిషనల్ 40,000 కోట్లు కాకుండా వాళ్ళకి ఎలాంటిది సపోర్ట్ ఇవ్వాలంటే వాళ్ళకు డిఫరెంట్ ఫండ్, ఒక పర్మనెంట్ కార్పస్ ఫండ్ పెట్టాలి. దాంట్లో కార్పొరేట్లను కూడా బాధ్యులను చేయాలి. అంటే కొంతవరకు మనము లేబర్ లాస్, ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లేబర్ లాస్ కార్మిక చట్టాన్ని కొంత మార్పులు చేర్పులు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో చేయడం జరిగింది, పంజాబ్లో చేశారు. తర్వాత ఇద్దరు కూడా వెనక్కిపోయారు. వాళ్ళు కార్మిక వ్యతిరేకమైన చట్టాలను సంస్కరణ రూపంలో చేయడం వల్ల అది సరైనది కాదని తెలుసుకున్నారు. తొందరగానే గ్రహించడం మంచిదైంది. అయితే వాళ్ళు ఎట్లాంటి చేయాలంటే ఇప్పుడు కార్పొరేట్లకు కూడా బాధ్యత ఇచ్చి వలస కార్మికుల యొక్క వాళ్ళ యొక్క జీవనోపాధిని పెంపొంచి వాళ్లకు రక్షణ, వాళ్లకు నివాస సౌకర్యాలు కూడా కల్పించాలి. ఇక లాస్ట్ పాయింట్ ఏంటి అంటే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకార కోఆపరేటివ్ ఫెడరలిజం లో మనం ఎలా పోవాలనేది ఇంతకు ముందు స్పీకర్స్ మన డాక్టర్ భుజేందర్ గారు కానివ్వండి, ప్రొఫెసర్ విజయలక్ష్మి గారు కానివ్వండి దాన్ని మంచిగా చర్చించారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ కేంద్ర రాష్ట్రాల సంబంధాల్లో ఫిస్కల్ ట్రాన్స్ఫర్స్ అనేది కేటగారికల్ ఇప్పుడు ఎఫ్ఆర్బిఎన్ లో వాళ్ళు అయితే పెంచారో అది సరిపోదు. దానికి అన్ని కండిషన్స్ పెట్టి అందరికీ తెలిసి ఇప్పటికీ వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ లో ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తలవంచి వాళ్ళు చెప్పిన పద మార్గంలోకి తెచ్చుకునే ప్రయత్నం కనిపిస్తుంది తప్ప డైరెక్ట్ గా ఇప్పుడు మనకు రాష్ట్రాలకు సహాయం చేసే దృష్టి అయితే కనిపించట్లేదు. అది పెంచాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా డిసిజన్ మేకింగ్, ఏదైతే నిర్ణయాధికారం ఉందో అందులో కొంత తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, లేదా మిగతా రాష్ట్రాలు దేశవ్యాప్తంగా అక్కడ కేరళ కానివ్వండి, ఇప్పుడు కేరళ వాళ్ళు హెల్త్ సెక్టర్ లో చాలా మంచి ఎస్టాబ్లిష్మెంట్, దాన్ని ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు. అవి కూడా తీసుకుని ఇప్పుడు నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిన పద్ధతే కరెక్ట్ అని ఒక రకమైన రాజకీయాలు మనసులో పెట్టుకోకుండా దేశ ప్రగతి ముందు మనల్ని మనం రక్షించుకోవడం, ముఖ్యంగా ఈ మహమ్మారి నుంచి రక్షించుకోవడం, ఇంకోవైపు ఆర్థిక ప్రగతిని సాధించడం అనే దానిపై దృష్టి పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రొఫెసర్ మనోహర్ రావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇప్పుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు. డాక్టర్ లక్ష్మీప్రసాద్ సార్ ప్లీజ్. డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు సార్ వినబడుతుందా? డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు ఓకే సార్. డాక్టర్ సాయిబాబా గారు ప్లీజ్. డాక్టర్ సాయిబాబా సార్, సార్ మాట్లాడండి. లక్ష్మీప్రసాద్ సార్, సార్ మీరు మాట్లాడండి సార్. మీ వాయిస్ వస్తులేదు, ప్రాబ్లం అయితే ఆడియో ప్రాబ్లం ఉంది, వినబడుతులేదు మాకు. ఐడియా వస్తులేదు సార్, మీ ఐడియా వస్తులేదు. సారీ సార్ వన్స్ అగైన్ ఐ సారీ. ఇప్పుడు సాయిబాబా గారు, డాక్టర్ సాయిబాబా, డాక్టర్ సాయిబాబా గారు ఓకే. 2 గంటలు అయిపోయింది, మరి క్లోజ్ చేద్దాం. డాక్టర్ ప్రొఫెసర్ కందకట్ల సుధాకర్ గారు, ప్రొఫెసర్ కందకట్ల సుధాకర్ గారు ప్లీజ్ సార్, ప్లీజ్ 2 మినిట్స్ లో క్లోజ్ చేయండి సార్, ఎందుకంటే టైం అయిపోయింది, 2-3 గంటల టైం అయిపోయింది, కొందరికి బ్యాటరీ కూడా అయిపోయింది, వాళ్ళ నెట్వర్క్ కూడా అయిపోయే పరిస్థితి ఉన్నది, కాబట్టి తొందరగా ఒక 2-3 నిమిషాలు 5 రూపాయలు 5 నిమిషాలు అవసరం. డాక్టర్ శ్రీనివాస్, జన వేదిక నిర్వాహకులు, మా సీనియర్ కాలేజ్ ప్రొఫెసర్ విజయలక్ష్మి గారు, భుజంగిరెడ్డి గారు, ఇతర మిత్రులు, నాకు తెలుసు సమయ భావం అవుతుందని. అప్పటికే నేను చెప్పాలనుకున్నదంతా ఇప్పటికే నేను చాట్ రూమ్ లో పెట్టేసినాను, చాట్ రూమ్ లో అవైలబుల్ ఉన్నది. 1-2 నిమిషాలు మాత్రం మళ్ళీ వాటిని రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను. సామాన్యంగా ఒక నేను చూసిన కోణం ఏమిటంటే పాలకులు ఇటువంటి పెద్ద విపత్తు వచ్చినప్పుడు అనుకోకుండా వచ్చేటువంటి మహదావకాశంగా అనుకుంటున్నారు. చాలా అబ్జెక్షన్ కూడా వాళ్ళు అనుకుంటారు, కానీ వాస్తవం అదే.
ఎందుకంటే ఎనీ కైండ్ ఆఫ్ క్రైసిస్ గివ్స్ అన్లిమిటెడ్ పవర్స్ టు రూలింగ్ ఎలిట్ హూ ఫర్ దట్ రీజన్స్ వెల్కమ్ ది క్రైసిస్ అండ్ ఎమర్జెన్సీస్ యాజ్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ హెల్ప్స్ ఎలెక్టెడ్ లీడర్స్ టు టర్న్ ఇన్ టు ఆటోక్రాట్స్ వితౌట్ అట్రాక్టింగ్ స్టిగ్మా ఆఫ్ ఆటోక్రసీ ఐ థింక్ యూ మైట్ హావ్ ఫాలోడ్ ది మై సెంటిమెంట్ వాట్ ది గ్రావిటీ ఆఫ్ ది సెంటిమెంట్ దీనిలో ఉన్న నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మిగతా అన్ని చాటంలో పెట్టినాను నేను ఆల్రెడీ చాటంలో పెట్టినానండి ఇది మన ఆలోచన ఏమిటంటే అందరూ ఈ పెండామిక్ డిసీజ్ రావడం వల్ల వచ్చే సాధక బాధకాలు అని చెప్తున్నారు కానీ సామాన్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటి కూడా ఇది ఒక అవకాశంగా తీసుకున్నట్టు మనం గుర్తించవచ్చు చూడొచ్చు కూడా అందులో మళ్ళీ అందరూ అదే కాకుండా సందర్భంలో సడమయ్యేలాగా కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన ఈ పెండామిక్ డిసీజ్ తోటి యుద్ధం అంటున్నారు కాబట్టి యుద్ధం చేస్తూ ఒక 4-5 యాంటీ డెమోక్రటిక్ అన్డెమోక్రటిక్ ఆర్డినెన్సెస్ పాస్ చేయడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ పాస్ చేయడమే కాకుండా ప్రజలంతా ఈరోజు ఇంత ఇబ్బంది ప్రైమ్ మినిస్టర్ గారు ప్రైవేటైజ్ చేసినటువంటి మైన్స్ ఆన్లైన్ లో మైన్స్ ఆక్షన్ ఓపెన్ చేస్తారు. సరే ఈ డైల్యూషన్ ఆఫ్ లేబర్ లాస్ అంటే కాస్త ఆపగలిగినారు కానీ మిగతా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ప్రైవేటైజ్ చేయడంలో అత్యద్భుతంగా విజయం సాధించినారు. ఇంకో విషయం పిఎం కేర్స్ గురించి మిత్రులు మాట్లాడినారు. పిఎం కేర్స్ సంబంధించి అంటే పిఎం కేర్స్ అనేది అకౌంటబులే కాదు, దీనికి ఎవ్వరు దాని జవాబుదారి కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద చెప్తే ఇది ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ ట్రస్ట్ కాబట్టి దీనికి మేము సమాచారం ఇవ్వము, కానీ అయితే సోషల్ సెక్యూరిటీ సోషల్ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దీనిలో పేమెంట్ చేసు అఫీషియల్గా కంప్లీట్ పేమెంట్ చేసు కానీ మేము లెక్క వేయన్నారు. అది విచిత్రం ఏమిటంటే అప్పటికే ఇంతకుముందు మనకు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంది, ఇంకా రకరకాల ఫండ్స్ ఉన్నాయి, ఇవి కాకుండా ప్రత్యేకంగా పిఎం కేర్స్ అని అన్అకౌంటబుల్ తీసుకొచ్చినారు. దానికి మొదటి రోజు నాడు 33,000 కోట్ల రూపాయలు ఏదో వస్తుంది అంటున్నది, ఇప్పటికి లెక్క తీరేదు తెలుగు చెప్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి సమాచారం ఏమిటంటే ఇది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి రాదు, కానీ దాని చైర్మన్ ప్రైమ్ మినిస్టర్, మిగతా ట్రస్టీలు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కమ్ మినిస్టర్లు. ఇది మనం చేసుకుంటున్న ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని చూసినట్టయితే మన ముఖ్యమైన చర్చ ఏమిటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మనం ఎక్కడికి పోతున్నాము. రాజ్యాంగం రాసేటప్పుడు మనకు అనుకునేది ఏమిటంటే మొదట్లో అమెరికన్ మోడల్ ఆఫ్ ఫెడరలిజమా లేకపోతే ఇంగ్లీష్ మోడల్ ఆఫ్ యూనిటరీ సిస్టమా అనుకున్నాము. ఈ రెండింటి కలిపి రాసినటువంటి ఒక కొత్త సిస్టమ్ రాసుకున్నాం, ఒక సింథసిస్ రాసుకున్నాం. కానీ చివరిగా ఈ రోజు నాకు కనపడేది ఏంటంటే యూనిఫైడ్ సిస్టమ్ అంటారు. విజయలక్ష్మి గారు సరిగా చెప్తారు, ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్ మెల్లమెల్లగా పోతున్నది, యూనిటరీ సిస్టమ్ వస్తున్నది ఏమనిపిస్తున్నది. మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆర్టికల్ 1 ఏం చేస్తుంది, ఇండియా దట్ ఈస్ భారత్ అన్నారు. ఈ ఇండియా అనే పదం భక్తులకు ఇష్టం లేకుండా పోయింది కాబట్టి దీని ఇండియా అనే పదాన్ని తీసివేసే ప్రయత్నం చేస్తున్నట్టు బహుశా మనకు తెలుసు అనుకుంటారు. అది హిందూ దేశం చేస్తారో హిందూ రాజ్యం చేస్తారో మొత్తానికి ఇండియా అనే పదం తీసేద్దాం అనుకుంటున్నారు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్నది మన దేశం ఎక్కడ పోతున్నది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎనీవే ఆల్ మై థింకింగ్ అండ్ మై అండర్స్టాండింగ్ హ్యావ్ ఆల్రెడీ పుట్ ఆన్ ది చాట్ రూమ్. ఇఫ్ ఎనీబడీ కెన్ ఏబుల్ టు రెస్పాండ్ టు ఇట్, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ ఫర్ మై ఫ్యూచర్ రిఫరెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రొఫెసర్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇప్పుడు డాక్టర్ సాయిబాబా గారు. నమస్తే సార్, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఇస్తుంది కదా, అయితే ఇప్పుడు మద్యపానాన్ని వదిలేసి మద్యపాన దుకాణాలన్నీ తెరిచారు కదా, ఏ విధంగా ఇది రైట్ టు లైఫ్ కి అనుగుణంగా ఉంటుందో భుజంగరావు గారు కానీ ఎవరైనా చెప్తే సంతోషిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. డాక్టర్ భుజేందర్ రెడ్డి గారు, డాక్టర్ భుజేందర్ రెడ్డి గారు మీరు లైన్ లో ఉన్నారా సార్? డాక్టర్ భుజేందర్ రెడ్డి గారు సార్, నేను చెప్తాను. విజయలక్ష్మి చెప్తారా సార్? చెప్పండి సార్. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అనే దాని మీద సుప్రీంకోర్టు చాలా విస్తృతమైన జడ్జిమెంట్స్ ఇచ్చినారు, అన్ని ఆల్మోస్ట్ అన్ని కవర్ ఇస్తున్నాయి. కాకపోతే మద్యపానం అనేది ఏ విధంగా రైట్ టు లైఫ్ కు విరుద్ధంగా ఉంటుంది లేదా జీవితాన్ని అంతం చేస్తుందో ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ప్రూఫ్ కాలేదు. ఏ దేశంలో కూడా ఇక్కడ మద్యపాన నిషేధం అనేది సామాన్యంగా లేదు. కాకపోతే మతపరమైన దేశాలు ఉండొచ్చు, కానీ మీరు అది ఎక్కడ కూడా అమెరికా కానీ మిగతా ఏ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇది ఎక్కడ ప్రూఫ్ అయితే కాలేదు. కాకపోతే ఎవరికి వారికి స్వీయ నియంత్రణ ఉండి ఈ తాగుబోతానని అక్కడ చేసుకోమన్నారు తప్ప రైట్ టు లైఫ్ మీద ఇమ్మీడియట్ దిస్ పర్టికులర్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఐ థింక్
is not directly involved in the threat as a right to life. So that may be the reason, that is the reason why this is being applied throughout the world. In almost all countries, prohibition is not the order. And second thing, unfortunately for countries like India, it is a very major source of income for our people. And that's how the nothing has been earlier, to my knowledge, course has been discussed on this point, that it is somehow infringing the right to life. Thank you very much. I think my answer may be partly satisfying, but anyway, anybody can able to add something more. Thank you. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you, Professor Sudhakar Garu. Ivala Telangana Janavedika. Sir, Bhujendra Reddy, sir. Bhujendra Reddy Garu, meeru line lo unnara? Sir, sir. James garu adigina prashnaki emaina samadhanam? Okay, the James garu adigina prashnaku. So, actually, ఆల్కహాల్ అనేది దాని నిర్మూలన మొత్తం కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నది. అయితే రైట్ టు లైఫ్ కి ఇది ఎలా అన్నప్పుడు, రైట్ టు లైఫ్ కి పరోక్షంగా ఇది ఉపయోగపడుతుంది, కానీ ప్రత్యక్షంగా ఎలాంటివి వీటిని నిరోధించలేదు. సో రైట్ టు లైఫ్ అనేది అంతే తప్ప, ఇప్పుడు మొత్తం ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం వల్ల టోటల్ గా లైఫే పోతున్నదనే దానికి ఆధారాలు తక్కువగా ఉన్నాయి. అందరూ అలా పోవట్లేదు. ఇప్పుడు 90% వాళ్ళు దీని మీదనే చావడం అనేది లేదు. కాకపోతే ఇది పరోక్షంగా ఒక డిగ్నిఫైడ్ లైఫ్ కి ఇది విఘాతం కలిగిస్తుందా లేదా అనే దాని మీద ఇప్పటికీ అది క్వశ్చన్ గానే మారింది. అందుకే ఇది రైట్ టు లైఫ్ కి సంబంధం లేదని నేను భావిస్తున్నాను. డాక్టర్ భుజేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. తెలంగాణ జనవేదిక జూమ్ క్రాంతి గారు, ఒక నిమిషం మాట్లాడండి ప్లీజ్. క్రాంతి గారు హలో, క్రాంతి గారు ఒక నిమిషం మాట్లాడండి మీరు. థ్యాంక్ యూ సార్ తెలంగాణ జనవేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్ కు విచ్చేసినటువంటి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి హలో యా హలో జస్ట్ ఒక కపుల్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, ఎందుకంటే ఫిస్కల్ డెవల్యూషన్ గురించి మాట్లాడారు ఇందాక చాలా మంది, అంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ డివిజన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అని చెప్పి. సో ఆ కంటెక్స్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ జిఎస్టీ లో మనకి మొన్న జిఎస్టీ షేర్స్ అదే మొత్తం షేర్స్ అని చెప్పేసి మొన్న ఏప్రిల్ లో 46,000 ఇచ్చారు. అండ్ అందులో చూసుకుంటే తెలంగాణకు వచ్చేసి వీ హావ్ గాట్ అరౌండ్ 900 crores, బట్ ఉత్తరప్రదేశ్ కు వచ్చేసి ఎంత, దాదాపుగా 8,000 crores వచ్చింది. సో వై దిస్ డిఫరెన్స్ అని చెప్పేసి అంటే, 15th ఫైనాన్స్ కమిషన్ చేసిన రికమెండేషన్స్, అంటే హౌ ది డివల్యూషన్ ఆఫ్ దీస్ ఫైనాన్సెస్ హ్యాస్ టు బి మేడ్. అందులో క్రైటీరియాస్ ఏంటనేసి అంటే, పాపులేషన్, తర్వాత డెమోగ్రాఫిక్ చేంజెస్ ఎట్లా వచ్చాయి. అండ్ ఈ పాపులేషన్ దాంట్లో కూడా 14th ఫైనాన్స్ కమిషన్ లో 1971 సెన్సెస్ ని తీసుకున్నారు, కానీ ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ లో వచ్చేసి 2011 సెన్సెస్ ని తీసుకున్నారు. సో దీని వల్ల సదర్న్ స్టేట్స్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. సదర్న్ స్టేట్స్ కి చాలా డిసడ్వాంటేజ్, ఎందుకంటే వీ హావ్ టేకెన్ మెనీ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్. అదే నార్దర్న్ స్టేట్స్, అంటే హిందీ బెల్ట్ మనం తీసుకుంటే ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి హర్యానా ఇవన్నీ తీసుకుంటే కూడా వాళ్ళంతా తీసుకోలేదు పాపులేషన్ కంట్రోల్ మెజర్స్. సో వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయి వాళ్ళకి ఎక్కువ వెళ్తున్నది. సో ఈ డివిజబుల్ షేర్ లో తెలంగాణకి ఇంతకు ముందర ఇట్ వాజ్ అరౌండ్ లైక్ 2.4% వచ్చేది, ఇప్పుడు 2.1% అయింది. అండ్ కేరళ తీసుకుంటే 2.5% వచ్చేది, ఇప్పుడు 1.9% అయింది. సో ఈ రకంగా ఏంటనేసి అంటే, ఫైనాన్స్ ఫిస్కల్ డెవల్యూషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్స్ అనేది సదర్న్ స్టేట్స్ కి చాలా నెగటివ్ అయిపోయింది బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్ విచ్ హ్యాస్ టు బి అడ్రస్డ్. సదర్న్ స్టేట్స్ కూడా కొద్దిగా స్ట్రాంగ్ గా దీని మీద ఫైట్ చేయాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, విత్ రెస్పెక్ట్ టు మొన్న ఇప్పుడు ఈ పాండమిక్ టైంలో వచ్చిన ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా వచ్చాయి. ఒకటి ఏం చేశారు, పిఎం కేర్ ఫండ్స్ కి ఇచ్చిందేమో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందకు వస్తుంది అని చెప్పేసి అన్నారు. అదే సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చేదేమో అది రాదు అని చెప్పేసి అన్నారు. సో దాని వల్ల అందరూ పిఎం కేర్ ఫండ్స్ కి ఇవ్వడానికి ఎన్కరేజ్మెంట్ దొరికింది, బట్ స్టేట్స్ కి మటుకు అది జరగలేదు. అండ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి కూడా మాట్లాడింది నాకు చాలా మంది. అది ఫామ్ చేసిన 1990 ఫామ్ చేసినా కూడా ఇంతవరకు దాని మీటింగ్స్ 12 మీటింగ్స్ ఏ జరిగాయి. అండ్ ఈవెన్ బిఫోర్ దిస్ లాక్డౌన్ అనౌన్స్ చేసే ముందర కూడా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ లాగా, లేకపోతే కన్సల్టేషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్ అనేది ఎక్కడ జరగలేదు.
అది ఒక యూనిటరీ మోడల్లో తీసుకున్నారు. సో ఈవెన్ దో ది కాన్స్టిట్యూషన్ సేస్ దట్ ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ బట్ నాట్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్, బట్ ఎట్ ది సేమ్ టైమ్ దేర్ షుడ్ బి ఎ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఎందుకనంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇండియా ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఎన్నో ప్రిన్స్లీ స్టేట్స్ ని దీంట్లో కలపడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్ లో కొద్దిగా యూనిటరీ నేచర్ ఉండాలి, సో దట్ ఈ సెజేషనిస్ట్ మూవ్మెంట్స్ కి ఎన్కరేజ్మెంట్ ఉండదు అని చెప్పేసి అని తీసుకొచ్చారు. బట్ ఆఫ్టర్ 70 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇప్పుడు కూడా అదే స్ట్రక్చర్ లో ఉండాలి, అదే ఐరన్ హ్యాండ్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ తోటి డీల్ చేయాలి అని చెప్పేసి అంటే అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఫర్ దిస్ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ కంటెక్స్ట్ లో నేను చెప్పేది దేర్ షుడ్ బి మోర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టేట్స్ అండ్ దేర్ షుడ్ బి కోఆపరేషన్ బిట్వీన్ ది స్టేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ ఇన్ పవర్, అపోజిషన్ అయినా సేమ్ పార్టీ అయినా రూలింగ్ పార్టీ అయినా ఏదైనా కూడా దేర్ హ్యాస్ టు బి దిస్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్. I believe there is positivity of time, so andukane I'll conclude my speech and thank you so much for giving me this opportunity once again to Srinivas garu and thank you Kanti Kumar garu, thank you once again. Ippudu Hyderabad chapter convener Pramod Manoj Reddy garu emana maatladtara? Hyderabad chapter convener Manoj Reddy garu sir, Manoj Reddy garu ana maatladu namaste. పెద్దలు మా గురువు గారు డాక్టర్ పురుషోత్తమరావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు పరిస్థితి మొత్తం మిస్యూజ్ ఆఫ్ డెమోక్రసీకి దారితీస్తుంది, ప్రజాస్వామ్యమే మొత్తం ప్రాబ్లం లో పడే పరిస్థితి అయిందండి. ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కానీ ఫస్ట్ ఇంట్లో ఇప్పుడు పరిస్థితి దేశంది పాండమిక్ సిచ్యువేషన్ అంతా ఇట్లుంటే మన ప్రధానమంత్రి గారు ఒకవైపు చైనాతో యుద్ధం అది ఇది అనుకుంటే అది మరి ఎటు దారితీస్తో ఏమో తెలుస్తలేదు. అట్లనే ఇక రామన్న ఇట్లాంటి సిచ్యువేషన్ లా ప్రతి వారం ప్రతి ప్రొఫెసర్స్ తోని మీటింగ్స్ పెట్టుకుంటా ఇట్లా ఎన్లైట్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. భగవంతుడు పూర్తిగా రామన్నకు ఫలం చేకూర్చాలని ఇట్లే మీటింగ్లు ఇంకెన్నో పెట్టుకోవాలని భగవంతుడు ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ మనోజ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికి తెలంగాణ జనవేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్ కి విచ్చేసినటువంటి ఇవాళ COVID-19 సంక్షోభము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రభావం అనేటువంటి అంశం మీద కీలక ఉపన్యాసమైనటువంటి డాక్టర్ ఏ భుజేందర్ రెడ్డి గారికి మరియు ప్రొఫెసర్ వి విజయలక్ష్మి మేడం గారికి మరియు ప్రొఫెసర్ మనోహర్ రావు గారికి, ప్రొఫెసర్ తోట జ్యోతిరాణి గారికి, ప్రొఫెసర్ కందకట్ల సుధాకర్ గారికి, డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారికి, సాయిబాబా గారికి మరియు క్రాంతి కుమార్ గారికి, మనోజ్ రెడ్డి గారికి, ఈ దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ జూమ్ ఆన్లైన్ మీటింగ్ అనేటువంటిది ఇంతటితో ముగిస్తున్నాము. తిరిగి వచ్చే ఆదివారము మరొక టాపిక్ తో కలుస్తామని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అందరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వన్స్ అండ్ అందరికి ధన్యవాదాలు. అధ్యక్ష మీకు ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే ఆదివారం కలుద్దామని తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మీటింగ్ తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే గురుజీతో మాట్లాడారా సార్ మీరు?